Good evening everyone. Welcome to this NCRT class. So, ee roju NCRT session telusukone mundu okka chinna announcement andi. Meeku maa explanation nastunnadaithe keep liking our videos, mee fellow aspirants tho share cheskondi, ela undo comment cheyandi. Endukante videos cheyadamlo chaala chaala efforts ane untayi. So, before starting today's class, let me make a small announcement. Kotta batches ane UPSC Infinity ki, Public Administration ki, Anthropology, Sociology, PSIR annintiki start avutunnayi from 1st October. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కేవలం 60,000 రూపాయలు మాత్రమే ఫీజు, నెలకి 5,000 చొప్పున కట్టుకునేటటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఆప్షనల్స్ తీసుకోవాలంటే 30,000 రూపాయలు మాత్రమే ఫీజు, నెలకి 5,000 రూపాయలు చొప్పున కట్టుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుంది. 1st అక్టోబర్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫ్రీగా వస్తుంది. స్పెషల్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, నేను బేసిక్ స్ట్రాంగ్గా చేసుకొని నా ఓన్గా నేను చదువుకుంటాను తర్వాత అనుకునే వాళ్ళకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉంది. జస్ట్ ఫీజు 15,000 రూపాయలు మాత్రమే. లైన్ టు లైన్ మీ వెయిన్స్లోకి ఎక్కేటటువంటి విధంగా, మీ డిఎన్ఏలోకి చేరిపోయేటటువంటి విధంగా సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. యూ విల్ ఎంజాయ్ ద లెర్నింగ్ బేసిక్స్, యూ విల్ ఎంజాయ్ లెర్నింగ్ దీస్ బేసిక్స్ అండి. 15,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ నాన్న. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యు ఆల్. మీరు బేసిక్స్ చాలా అత్యద్భుతంగా నేర్చుకోబోతున్నారు, మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా తయారవబోతున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే చాలా చాలా వాల్యుడేషన్ అండి. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, కంట్రీలో మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్న లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, అందులో డౌటే లేదు. ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునేటటువంటి ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇవి కూడా రాయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు దీనిలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్కి అర్థమయ్యేంత వరకు వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తాం, అందులో డౌటే లేదు. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఉమ్మకాదు. ఓకేనా? రైట్. మరి 1st అక్టోబర్ నుంచి ఫీజు రివైజ్ అవుతుంది, చూడండి. మరి జాయిన్ అవ్వాలంటే ఏ నెంబర్కి చేయాలి? 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? రైట్ నాన్న. మరి ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా, వినాలి. సో 7th హిస్టరీలో చాప్టర్ 5 రూలర్స్ అండ్ బిల్డింగ్స్, ఈ చాప్టర్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ముందు లాస్ట్ చాప్టర్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసేద్దామా, టకటక జాగ్రత్తగా వినండి. సో 4th చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నాం నాన్న? మొఘల్ ఎంపైర్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ మొఘల్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి ఏం తీసుకొచ్చారు, ఎలా పరిపాలించారు, అంతకాలం భారతదేశాన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏకఛత్రాధిపత్యం కింద ఏలేటటువంటి కెపాసిటీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈవెన్ ది ఇంపోజ్డ్ మెనీ స్ట్రక్చర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు భారత చరిత్ర మీద, ఇండియన్ హిస్టరీ మీద ఒక పొలిటికల్ లెగసీ అనేది వాళ్ళు విడిచిపెట్టారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ లెగసీని ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నామని చెప్పి మనం మాట్లాడాం. ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన లాల్ ఖిలా, నో రెడ్ ఫోర్ట్, ఎర్రకోట మీదుగా తన ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనేది ఇస్తారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మొఘల్స్ ఇంతకీ ఎవరు, నో హూవర్ దీస్ మొఘల్స్ అంటే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాం, దేవర్ ద డిసెండెంట్స్ ఆఫ్ టు గ్రేటెస్ట్ రూలర్స్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ అని చెప్పుకున్నాం. మొఘల్స్ టు గ్రేట్ లీనియేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పుకున్నాం. మదర్ సైడ్ నుంచి దేవర్ ద డిసెండెంట్స్ ఆఫ్ జంగీజ్ ఖాన్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, జంగీజ్ ఖాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హీజ్ ఏ బ్రూటల్ లీడర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, చాలా మందిని ప్రాణాలు తీసుకున్నారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది ఫ్రమ్ మదర్ సైడ్. వేర్ యాజ్ ఫ్రమ్ ద ఫాదర్ సైడ్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు, అంటే వీళ్ళ లీనియేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, తిమూర్ నుంచి రావడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బట్ కానీ వాళ్ళు వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ జంగీజ్ ఖాన్ అని ఎప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడాల, మేము మంగోల్స్ అని కానీ మొఘల్స్ అని కానీ ఎప్పుడు చెప్పుకోవాలా. బట్ దే రాదర్ యు నో ఇంట్రెస్టెడ్
ఇన్ కాలింగ్ ద మ్యాస్ డిసెండెంట్స్ ఆఫ్ తిమూర్. మేము తిమూర్ నుంచి వచ్చామని చెప్పి, మేము తిమూర్ తాలూకా లీనియేజ్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళకి చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. దిస్ జంగీస్ ఖాన్ ఏ ప్రాంతాన్ని రూల్ చేశారు? చైనా, నార్థన్ చైనా అండ్ దాంతోపాటు సెంట్రల్ ఏషియా ప్రాంతం, మంగోలియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన రూల్ చేయడం అనేది జరిగింది. తిమూర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ద రూలర్ ఆఫ్ పెర్షియా, ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్, అండ్ దాంతోపాటు ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, అండ్ మోడర్న్ డే టర్కీ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్? అండ్ ఈ ఫస్ట్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అండి, మనం ఏం మాట్లాడుకున్నామండి, బాబర్ అని చెప్పి మాట్లాడుకోవడం అనేది జరిగింది. బాబర్ నో హీఈస్ ప్రౌడ్ ఆఫ్ దేర్ తిమరుడ్ డినాస్టీ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మొఘల్స్ ఎక్కడి నుంచి మొదలయ్యారని కూడా మనం మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్ బాబర్ ఎవరైతే ఉన్నారో ఆయన 12 ఏళ్ల వయసులో, 12 ఇయర్స్ ఓల్డ్ ఆ టైం అప్పుడు హీ సక్సీడెడ్ ద థ్రోన్ ఆఫ్ ఫెర్గానా అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ ఉజ్బెక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన్ని థ్రోన్ నుంచి దింపేయడం వల్ల ఇలా ఇక్కడ అక్కడ వాండరింగ్ చేస్తూ బాబర్ ఫైనల్లీ కాబూల్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి కాబూల్ని క్యాప్చర్ చేసుకుంటాడు. కాబూల్ని బేస్గా చేసుకొని ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ మీదకి తన క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ బాబర్కి అండ్ దాంతోపాటు ఢిల్లీ సుల్తనేట్లోని లాస్ట్ డినాస్టీ అయినటువంటి లోడీ డినాస్టీకి చెందినటువంటి ఇబ్రహీం లోడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ బ్యాటిలే ఏమని మాట్లాడుకున్నామండి, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో బాబర్ డిఫరెంట్ డిఫరెంట్ వార్ఫేర్ స్కిల్స్ అనేవి ప్రదర్శిస్తాడు. కెనాన్స్ అనే వాడడం అనేది జరుగుతుంది, ఫైర్ ఆర్మ్స్ అనే వాడడం అనేది జరుగుతుంది, గన్ పౌడర్ వాడతాడు అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. దీనిలో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో ఎవరండి విజయం సాధిస్తారంటే బాబర్ విజయం సాధిస్తాడు. అండ్ ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో ఈయన ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో తద్వారా బాబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొఘల్ ఎంపైర్ని, ఆన్ ద రిమైన్స్ ఆఫ్ లోడీ ఎంపైర్, లోడీ డినాస్టీ, ఢిల్లీ సుల్తనేట్, బాబర్ మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ ఈ క్యాప్చర్డ్ పానీపట్ ఏదైతే ఉంటుందో పానీపట్ అండ్ ఢిల్లీ అండ్ ఆగ్రాని క్యాప్చర్ చేసుకుంటాడని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బాబర్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎనిమీస్ ఎవరండి రెసిస్టెన్స్ చూపించిన వాళ్ళు బాబర్కి, అంటే ఆఫ్ఘాన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘాన్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్? సో మొఘల్ ఎంపరర్స్ ఒకరి తర్వాత ఒక టేబుల్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎవరండి? బాబర్. బాబర్ తర్వాత ఎవరు వచ్చారండి? హుమయూన్ రావడం అనేది జరిగింది. హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని చెప్పి మనం హుమయూన్ అంటే ఫార్చ్యూన్ అని చెప్పి అర్థం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. పేరులో ఉన్నటువంటి అదృష్టం ఆయన జీవితంలో ఉందా లేదని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హుమయూన్కి కూడా ఒక ఎనిమీస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఆఫ్ఘాన్స్ అని చెప్పుకున్నాం. కానీ ఆఫ్ఘాన్ కాంపిటీటర్స్ మీద హుమయూన్ దాడి చేయడానికి అడ్డుకట్టుగా ఎవరున్నారు అంటే ఆయన తాలూకా బ్రదర్ ఉండడం అనేది జరిగింది, మీర్జా కమ్రాన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్? ఈయన మీర్జా కమ్రాన్ ఎవరైతే ఉన్నారో ఈయన రెబల్ చేశాడు హుమయూన్కి ఎగనెస్ట్ గా అని మనం మాట్లాడుకున్నాం. సో హుమయూన్ షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల్లో ఓడిపోతారు. ఆయన షేర్షా సూరికి ఇంకొక పేరేంటి? షేర్ ఖాన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. హీఈస్ ఫ్రమ్ సుర్ డినాస్టీ అమ్మ. సో హుమయూన్ తర్వాత ఎవరు రావడం అనేది జరుగుతుందంటే ఆర్ వెరీ వండర్ఫుల్ అక్బర్ ద గ్రేట్ వస్తాడు. అక్బర్ టైంలో కూడా అక్బర్ యునో ఈవెన్ దో అక్బర్ హ్యాపెన్ టు బి ద గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ మొఘల్స్, కానీ అక్బర్ కూడా ఈ రివోల్ట్, తన హాఫ్ బ్రదర్ నుంచి రివోల్ట్ అనేది చూడడం అనేది జరిగింది. ఆయన పేరు ఏమని మాట్లాడుకున్నాం? మీర్జా హకీమ్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో అక్బర్ టైంలో ఏం మొదలైంది? మొఘల్ తాలూకా ఇంపీరియలిజం అనేది మొదలైంది. మొఘల్స్ వేరు వేరు ప్రాంతాల మీద క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేసి సో చాలా టెరిటోరీస్ని తమలో కలుపుకున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అక్బర్ తర్వాత ఆయన తాలూకా కొడుకైనటువంటి, అక్బర్ ఫైనల్ డేస్లో ఎవరండి తిరుగుబాటు చేశారు? ఆయన కొడుకైనటువంటి ప్రిన్స్ సలీం ఎవరైతే ఉన్నారో ఆయన తిరుగుబాటు చేశాడు. ప్రిన్స్ సలీంనే ఏమంటారు? జహంగీర్ అని అంటారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జహంగీర్ యొక్క వైఫ్ ఎవరని చెప్పుకున్నామండి? నూర్ జహాన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేషన్లో ఈవిడ కూడా నో ఇంటర్ఫీర్ అయ్యేది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. జహంగీర్ యొక్క ఫైనల్ టైమ్స్లో ఆయన తాలూకా కొడుకైనటువంటి షాజహాన్, ప్రిన్స్ ఖుర్రం ఎవరైతే ఉంటారో ఆయన రెబల్ చేయడం అనేది జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత అధికారంలోకి షాజహాన్ వస్తారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. షాజహాన్ ఎక్కువగా ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. షాజహాన్ సన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ముగ్గురు సన్స్, నో దెర్ విల్ బి ఎ వార్ ఆఫ్ సక్సెషన్ బిట్వీన్ ద త్రీ సన్స్, బట్ ఫైనల్గా ఎవరికి రావడం అనేది జరుగుతుంది త్రోను? ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో అక్బర్, జహంగీర్ అండ్ షాజహాన్ వీళ్ళందరూ చూస్తే దే ఆర్ వెరీ టాలరెంట్ టువర్డ్స్ ఆల్ ద అదర్ రిలీజియన్స్, అర్థమైందా? అంటే పరమత సహనం అనేది పాటించేవాళ్ళు. కానీ ఔరంగజేబు హీఈస్ వెరీ ఇంటాలరెంట్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది.
హీ లెడ్ క్యాంపెయిన్స్ అగెనెస్ట్ డెక్కన్, డెక్కన్కి అగెనెస్ట్గా క్యాంపెయిన్స్ అనేవి ఈయన లాంచ్ చేశాడు. అస్సాంలో అస్సాం అప్పుడు పరిపాలిస్తున్నటువంటి అహోమ్స్ మీదుగా అగెనెస్ట్గా ఈయన క్యాంపెయిన్స్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ శివాజీని కూడా ఆయన మరాఠా పాలకుడైనటువంటి శివాజీని కూడా హ్యూమిలియేట్ చేశాడు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ సఫా విత్ ఇరాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళతో కూడా ఈయన తాలూకా రిలేషన్స్ హస్టైల్గా ఉండేవి అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఫైనల్ టైమ్స్లో ఎవరండి మనకి ఇది చేయడం అనేది జరిగింది అంటే ప్రిన్స్ అక్బర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెబల్ చేయడం అనేది జరిగింది అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత దేర్ వాజ్ ఎ వార్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ హిస్ సన్స్ అని కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ మొఘల్ ట్రెడిషన్స్ ఆఫ్ సక్సెషన్ ఏదైతే ఉంటుందో, మామూలుగా మిడివల్ టైమ్స్లో ట్రెడిషన్ ఆఫ్ సక్సెషన్ అనేది ఎలా ఉండేది అంటే ప్రైమోజెనిచర్ ఉండడం అనేది జరిగింది. కానీ దే ఫాలోడ్ కోపార్సనరీ ఇన్హెరిటెన్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కోపార్సనరీ అంటే ఏంటమ్మా, ద ఇన్హెరిటెన్స్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద సన్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మొఘల్స్ అదర్ రూలర్స్తో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేశారో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హుమయూన్కి షేర్ ఖాన్ ఓడించినప్పుడు హుమయూన్ ఎక్కడికి పారిపోతాడు అంటే ఇరాన్కి పారిపోతాడు. అక్కడ ఉండేటటువంటి సఫావిద్ రూలర్ ఈ షియా ఇస్లాం తీసుకోమని చెప్పి ప్రెజరైజ్ చేయడంతో హుమయూన్ షియా తీసుకుంటాడు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సమ్ రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో, రాజ్పుత్స్ మొఘల్స్తో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తే మ్యాట్రిమోనియల్ అలయన్స్లోకి వస్తే, సమ్ రాజ్పుత్స్ మాత్రం ఏం చేశారు అంటే రెసిస్టెన్స్ చూపించేవాళ్ళు అని చెప్పుకున్నాం. కానీ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సపోజ్ ఎగ్జాంపుల్ సిసోదియా రాజ్పుత్స్ ఎప్పటి నుంచో రెసిస్టెన్స్ చూపిస్తే వాళ్ళని ఓడించిన తర్వాత కూడా వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ తాలూకా యూనో వతన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దిస్ ప్రాంప్టెడ్ ద అదర్ మొనార్క్స్ టు నో టు అడాప్ట్ సర్వీస్ ఆఫ్ మొఘల్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. టూ ఇంపార్టెంట్ సిస్టమ్స్ మనం మాట్లాడుకున్నామా? ఏం సిస్టమ్స్ మాట్లాడుకున్నాం? మన్సబ్దారీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు జగీర్దారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో మన్సబ్దార్స్కి ఒక సెపరేట్ ర్యాంక్ అనేది ఉండేదని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ ర్యాంక్ బట్టి వాళ్ళకి శాలరీ ఉండేదని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, ఈచ్ మన్సబ్దార్ యూస్ టు పొసెసే జాత్. జాత్ మీన్స్ ర్యాంక్ అని చెప్పి అర్థం. అర్థమైందా? వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఈచ్ మన్సబ్దార్ హ్యాడ్ టు ప్రొసెస్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్. సో అందుకే ఆయన క్యావలరీ మ్యాన్ని ఇది చేయాల్సి రావడం అనేది జరిగేది. ఆ నెంబర్ ఆఫ్ క్యావలరీ మ్యాన్ని సవార్తో సూచించే వాళ్ళు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. మొఘల్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అక్బర్ టైంలో ఎలా ఉండేవి, ఔరంగజేబ్ టైంలో ఎలా ఉండేవి అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ రెవెన్యూ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ జబత్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ జబత్ సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారు? అక్బర్ యొక్క రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి తోదర్మల్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. జబత్ సింప్లీ మీన్ కేర్ఫుల్ సర్వే ఆఫ్ క్రాప్ ఈల్డ్స్. 10 ఏళ్ళగా ఏ క్రాప్కి ఎంత ఈల్డ్ అనేది వస్తుంది, ఏ ప్రాంతంలో ఏ క్రాప్కి ఎంత ఈల్డ్ అనేది వస్తుంది అని చెప్పి బేరీజ్ వేసుకొని ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో నిర్ణయిస్తారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, జపత్ ప్రధానంగా దే విల్ డివైడ్ దట్ ప్రావిన్స్ ఇన్ టూ సమ్ రెవెన్యూ సర్కిల్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అక్బర్ తాలూకాగా హిస్టరీ ఆఫ్ అక్బర్స్ రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్బర్ నామా అంటారని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అక్బర్ నామా రాసింది ఎవరు? అక్బర్స్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అబుల్ ఫజల్ ఎవరైతే ఉన్నారో ఆయన రాయడం అనేది జరిగింది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. దిస్ అక్బర్ నామా కెన్ బి డివైడ్ ఇన్ టూ 3 ఇంపార్టెంట్ వాల్యూమ్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ వాల్యూమ్లో దేని గురించి చెప్పారు? అక్బర్ యొక్క ప్రెడిసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, అక్బర్స్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పారు. సెకండ్ దానిలో దేని గురించి చెప్పడం అనేది జరిగింది అంటే ఈవెంట్స్ ఆఫ్ అక్బర్స్ రెయిన్, అక్బర్ టైంలో ఈవెంట్స్ అనేవి ఎలా జరిగాయని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. థర్డ్ దానిలో వాల్యూమ్లో ఏం చేశారు? అక్బర్స్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ థర్డ్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దానికి పేరే ఏంటి అంటే ఐన్ ఈ అక్బరీ అనేటటువంటి పేరు ఉంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. తర్వాత మనం అక్బర్ తర్వాత నూర్జహాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ ఐని అక్బరీ ప్రకారం అక్బర్ తాలూకా పాలసీస్ ఎలా ఉన్నాయో కూడా మనం మాట్లాడుకున్నాం. సో అక్బర్ టైంలో ఏముండేది? ద ఎంటైర్ ఎంపైర్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డివైడ్ ఇన్ టు డిఫరెంట్ ప్రావిన్సెస్. ఆ ప్రావిన్సెస్ని ఏమనేవాళ్ళు? సుబాస్ అనేవాళ్ళు. సుబాస్ని పరిపాలించడానికి ఎవరు ఉండేవారు?
సుబేదార్ ఉండడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ సుబేదార్ బోత్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండేవి, ఫంక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈచ్ ప్రావిన్స్ ఆల్సో హ్యాడ్ సుబేదార్. ఎలా అయితే ఉన్నాడో సుబేదార్ తో పాటు అసిస్టెంట్స్ గా ఒక ఫినాన్షియల్ ఆఫీసర్ కూడా ఉండేవాడు, ఆయన్ని దివాన్ అంటారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సో సుభాష్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి డిఫరెంట్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మిలిటరీ పే మాస్టర్, ఆయన పేరు ఏంటి అంటే బక్షి అంటారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతో పాటు చారిటబుల్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ప్యాటర్న్ చూడడానికి సాదర్ అనేటటువంటి వ్యక్తి ఉంటారని చెప్పుకున్నాం. మిలిటరీ కమాండర్స్ ని ఏమనేవాళ్ళు అంటే ఫౌజ్దార్ అనేవాళ్ళు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు టౌన్ పోలీస్ కమాండర్, పోలీసుల్ని కొత్వాల్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. అండ్ దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం, అక్బర్ వెరీ టాలరెంట్ రిలీజియస్ పాలసీ అనేది ఫాలో అయ్యే వాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫతేపూర్ సిక్రీ అనే ప్రజెంట్ యూపీలో ఉండడం అనేది జరిగింది, ఆగ్రాకి దగ్గరలో. ఫతేపూర్ సిక్రీలో ఆయన నిర్మించినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే ప్లేస్ ఏంటి, ప్యాలెస్ ఏంటి అంటే ఇబాదత్ ఖానా. ఈ ఇబాదత్ ఖానాలో అక్బర్ ఏం చేసేవాడు, డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించినటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, డిఫరెంట్ రిలీజియస్ స్కాలర్స్ని దగ్గరకు తీసుకొని వాళ్ళతో ఈ రిలీజియస్ కాన్వర్జేషన్స్లోకి, మీటింగ్స్లోకి వెళ్ళడం అనేది జరిగింది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. అక్బర్ లెట్ ద ఐడియా ఆఫ్ సులీకుల్ అనేటటువంటి ఐడియా అక్బర్ లీడ్ చేశాడు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. యూనివర్సల్ పీస్ అని చెప్పి దీని అర్థం అని కూడా మనం మాట్లాడుకున్నాం. అక్బర్ తాలూకా పాలసీ తన తాలూకా డిసెండెంట్స్ అయినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, జహంగీర్ అండ్ దాంతోపాటు షాజహాన్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ సులీకుల్ ఏం చెప్తుంది, సో ప్రతి రిలీజియన్కి నో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఇస్ యువర్ రిలీజియన్ ను పాటించాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ని మెన్షన్ చేశారు. హానెస్టీ ఏదైతే ఉంటుందో హానెస్టీ, జస్టిస్ ఏదైతే ఉంటుందో జస్టిస్, పీస్ ఏదైతే ఉంటుందో పీస్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ రెడ్. అండ్ 17th సెంచురీలో మొఘల్ తాలూకా ఎంపైర్ ఏమైంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ విపరీతంగా పెరిగిపోయింది. సో జాగీర్స్ ఎలోట్ చేయడంలో వాళ్ళకి చాలా డిలే అనేది అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే పీపుల్ తాలూకా రివోల్ట్స్ కూడా ఎప్పుడైతే జరగడం అనేది జరిగిందో, దీస్ పీపుల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు దీస్ పవర్ఫుల్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో, జమీందార్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకోవడం అనేది జరిగింది అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, రైట్. సో డీటెయిల్ గా ఈ విషయాలనే మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఒట్టమన్ ఎంపైర్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో టర్కీ అండ్ నో ద ఏరియాస్ అరౌండ్ మెడిటరేనియన్సీ, మెడిటరేనియన్సీ యూరప్ ఏదైతే ఉంటుందో, యూరప్ టర్కీ అండ్ నార్త్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఒట్టమన్ ఎంపైర్ ఎలా రూల్ చేశారని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద ఐడియల్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి ఒట్టమన్ సుల్తాన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన పేరు ఏంటి అంటే సుల్తాన్ సులేమాన్ అనేటటువంటి వ్యక్తి అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సుల్తాన్ సులేమాన్ కి ఒక టైటిల్ ఉందని కూడా మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా, అల్ ఖనూని అనేటటువంటి టైటిల్ ఉంది, ద లా గివర్ అని చెప్పి అర్థం. ఎందుకంటే ఈయన ప్రజల తాలూకా శ్రేయస్సు కోసం చాలా చట్టాలు అనేవి ఇది చేయడం అనేది జరిగింది. ఖానూన్ అంటే చట్టం అని అర్థం, అర్థమైందా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ 4th చాప్టర్, రైట్. మరి ఇప్పుడు 5th చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ప్రతి చాప్టర్ని నేను ముందు వెనక ప్రతి టాపిక్ని ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నాను, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, ఓకేనా, చక్కగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఈసారి విన్నాం టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి అక్కడికక్కడ, ఓకేనా. మరి ఇప్పుడు 5th చాప్టర్ తెలుసుకుందాం, వినాలన్నా చూడండి. మరి రూలర్స్ అండ్ బిల్డింగ్స్. సో మిడివల్ టైమ్స్లో రూలర్స్ ఎవరెవరు పరిపాలించారు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా చెప్తున్నారు. దిస్ పర్టిక్యులర్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్కి చాలా ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్ ఈజ్ ఎ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ కల్చర్. ఆర్ట్ అనేది కాంటెంపరీ పీపుల్ యొక్క వే ఆఫ్ లైఫ్ను చూపిస్తుంది కదా. సో కల్చర్ సింప్లీ మీన్ వే ఆఫ్ లైఫ్. సో కల్చర్ని చూపించడానికి, ప్రతిబింబించడానికి ఏముంటుంది, ఆ కాలం యొక్క ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, మరి మిడివల్ టైమ్స్లో రూలర్స్ ఏ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాటి ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంది అని. సో ఇక్కడ మీకు ఫిగర్ 1 కనిపిస్తోందా, ఇదేంటి అంటే కుతుబ్ మినార్ యొక్క మొదటి బాల్కనీ. సో కుతుబ్ మినార్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అనేది ప్రశ్న. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది అరౌండ్ 1199 AD.
పదకొండు వందల క్రీస్తు శకం 1199లో కుతుబుద్దీన్ ఐబక్. గుర్తుందా కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? మనం ఢిల్లీ సుల్తనేట్ గురించి చెప్పుకున్నామా? ఢిల్లీ సుల్తనేట్ మొత్తం ఎన్ని డైనాసిటీస్ అని చెప్పాము? ఐదు చెప్పామా? మొదటిది స్లేవ్ ఆర్ మామ్లూక్ డినాసిటీ అని చెప్పామా? రెండవది ఏంటి అంటే ఖిల్జీ డినాసిటీ అని చెప్పామా? మూడవది ఏంటి అంటే తుగ్లక్ డినాసిటీ అని చెప్పామా? నాలుగవది ఏంటి అంటే సయ్యద్ డినాసిటీ అని చెప్పామా? ఐదవది ఏంటి అంటే లోడీ డినాసిటీ అని చెప్పామా? లోడీ డినాసిటీలో చివరి రూలర్ ఎవరు అంటే ఇబ్రహీం లోడీ అని చెప్పామా? ఇబ్రహీం లోడీని ఓడించినటువంటి వ్యక్తి, ఓడించి మొఘల్ ఎంపైర్ని స్థాపించినటువంటి వ్యక్తి బాబర్ అని చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం, రైట్. సో ఫస్ట్ది ఏంటి? స్లేవ్ లేదా మామ్లూక్ డినాసిటీ. స్లేవ్ లేదా మామ్లూక్ డినాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఐబక్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ ఘోరీ, మహమ్మద్ ఘోరీ యొక్క స్లేవ్ నాన్న. గుర్తుందా ఢిల్లీ సుల్తనేట్ చెప్పుకునే ముందు చెప్పాం, ద ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడర్ టు ఇన్వేడ్ ఇండియా వాజ్ మహమ్మద్ బిన్ కాసిమ్ అని. మహమ్మద్ బిన్ కాసిమ్ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ అని. గజ్నీ హ్యాస్ కండక్టెడ్ 17 రైడ్స్ ఆన్ ఇండియా, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ ఆఫ్ గజ్నీ వాజ్ ద రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్ అని చెప్పాం. సోమనాథ్ టెంపుల్ ఇన్ గుజరాత్ అని చెప్పుకున్నాం. గజ్నీ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ ఘోరీ అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఆల్ దీస్ త్రీ ఇన్వేడర్స్ కేమ్ టు జస్ట్ ప్లండర్ ఇండియా అని చెప్పాం. భారతదేశ సంపదని దోచుకోవాలని చెప్పి వాళ్ళు వచ్చారని చెప్పుకున్నాం. ఘోరీకి ఇద్దరు స్లేవ్స్ ఉన్నారని చెప్పుకున్నాం. ఒకరు బక్తియార్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన, రెండవ వ్యక్తి ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఘోరీ యొక్క మరణం తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని తన పవర్ హౌస్ గా చేసుకుని ఢిల్లీ సుల్తనేట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మామ్లూకార్ స్లేవ్ డినాసిటీని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం. గుర్తుందా? రైట్, గుర్తుకొచ్చింది అంతా. సరే చూడండి, మరి కుతుబుద్దీన్ ఐబక్ తన తాలూకా రెయిన్ లో ఏంటి ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉంటుందో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. చూడండి, ముందు ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుని తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. కుతుబ్ మినార్ ఈజ్ 5 stories హై. ఇది ఒక 5 అంతస్తుల భవనం. ద బ్యాండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యు సీ ఆర్ అండర్ ఇట్స్ ఫస్ట్ బాల్కనీ. సో ఇక్కడ మీకు ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తున్నాయా? ఇది ఫస్ట్ బాల్కనీ కింద మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ద ఫస్ట్ ఫ్లోర్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. ఫస్ట్ ఫ్లోర్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? కుతుబుద్దీన్ ఐబక్. అండ్ మిగిలిందంతా ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇల్తుత్మిష్. మన కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడే ఇల్తుత్మిష్ అనమాట. హీఈస్ ఆల్సో ఫ్రమ్ స్లేవ్ ఆర్ మామ్లూక్ డినాసిటీ. 1229లో ద రెస్ట్ ఆఫ్ ద యునో మినార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఇల్తుత్మిష్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓవర్ ద ఇయర్స్ ఇట్ వాస్ డ్యామేజ్డ్ బై లైట్నింగ్ అండ్ ఎర్త్క్వేక్స్ అండ్ రిపేర్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ. సో తర్వాత లైట్నింగ్ వల్ల, దాంతోపాటు ఎర్త్క్వేక్స్ భూకంపాల వల్ల, ఉరుములు మెరుపుల వల్ల అది పాడవడం అనేది జరిగింది. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ అని చెప్పుకున్నామా? సో నిషానీ ఆయన చదువు కూడా రాదు బట్ అంబీషియస్ రూలర్ అని చెప్పుకున్నామా? ఆయన రిపేర్ చేశారు. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో, పిచ్ తుగ్లక్ అని చెప్పుకున్నామా, ఆయనకు ఇది చేశారు. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కూడా దీన్ని రిపేర్ చేయించడం అనేది జరిగింది. లాస్ట్ లో ఇబ్రహీం లోడీ కూడా దీన్ని రిపేర్ చేయించడం అనేది జరిగింది. వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ మహమ్మద్ తుగ్లక్ వీళ్ళిద్దరి తాలూకా పాలసీస్ మధ్య డిఫరెన్సెస్ కూడా మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? అల్లావుద్దీన్ ఖిల్జీ పాలసీస్ అన్ని సక్సెస్ అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలసీస్ అన్ని ఫెయిల్ అవుతాయని చెప్పి, ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిల్ అవుతాయని చెప్పుకున్నాం, గుర్తుందా? రైట్, ఇది మనం చదువుతున్నప్పుడే మనం పాత క్లాసెస్ ని మనం ఆటోమేటిక్ గా మైండ్ లో రివిజన్ చేసేస్తూ ఉండాలన్నమాట. దట్ షుడ్ బి ద రైట్ అప్రోచ్. ఓకేనా? ఇప్పుడు మరి కుతుబ్ మినార్ గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు మరి. రైట్, చూడండి. నోటీస్ ద ప్యాటర్న్ క్రియేటెడ్ అండర్ ద బాల్కనీ బై ద స్మాల్ ఆర్చెస్ అండ్ జామెట్రికల్ డిజైన్స్. సో బాల్కనీ కింద మీరు స్మాల్ ఆర్చెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదోండి, ఇది ఆర్చ్. దీన్ని మనం ఆర్చ్ అని చెప్పి అండడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న ఆర్చెస్ అండ్ దాంతోపాటు ఏమన్నారు, జామెట్రికల్ డిజైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, దీస్ ఆర్ జామెట్రికల్ డిజైన్స్. ఇక్కడ కనిపిస్తున్నాయా జామెట్రికల్ డిజైన్స్? ఇదిగోండి, ఇది కూడా జామెట్రికల్ డిజైన్స్. మనకు సర్కిల్స్, రెక్టాంగిల్స్ ఇలా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కెన్ యూ సీ 2 bands ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండర్ ద బాల్కనీ? సో బాల్కనీ కింద ఇన్స్క్రిప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ బ్యాండ్, ఇది సెకండ్ బ్యాండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తున్నాయా? చూడండి, దీస్ ఆర్ ఇన్ అరబిక్. ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయండి ఇన్స్క్రిప్షన్స్? చూడు, గుర్తుపెట్టుకోండి, ద ఇన్స్క్రిప్షన్స్ దట్ వర్ రిటన్ ఆన్ కుతుబ్ మినార్ అండ్ విచ్ లాంగ్వేజ్ అని అడగచ్చు, దట్ ఈస్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్. జాత గుర్తుపెట్టుకోవాలి, అరబిక్ లో అవన్నీ ఉండడం అనేది జరిగింది. నోటీస్ దట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మినార్ ఈస్ కర్వ్డ్ అండ్ యాంగులర్. సో మినార్ యొక్క సర్ఫేస్ కర్వ్డ్ గా ఉంది, యాంగులర్ గా ఉంది. చూడండి, ఇలా కర్వ్డ్ గా ఉందా? దిస్ ఈస్ కర్వ్డ్. అండ్ ఇక్కడ యాంగులర్ గా ఉంది, మీరు గమనిస్తే చూడండి, ఇది యాంగులర్. అర్థమైందా? ఇక్కడ యాంగులర్ గా కూడా మీకు కనిపిస్తుంది. ప్లేసింగ్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ సచ్ సర్ఫేస్ రిక్వైర్డ్ గ్రేట్ ప్రెసిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సర్ఫేస్ మీద ఒక ఇన్స్క్రిప్షన్ అనేది వేయించడం అనేది దానికి చాలా చాలా స్కిల్ కావాలండి, చాలా చాలా జాగ్రత్త కావాలి, చాలా చాలా
నైపుణ్యం ఏదైతే ఉంటుందో అది కావాలని చెప్తున్నారు. ఓన్లీ ద మోస్ట్ స్కిల్డ్ క్రాఫ్ట్ పర్సన్ కుడ్ పెర్ఫార్మ్ దిస్ టాస్క్. ఓన్లీ అతి నైపుణ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఇలాంటి శాసనాలను అలాంటి సర్ఫేసెస్ మీద రాయగలరు. రిమెంబర్ దట్ వెరీ ఫ్యూ బిల్డింగ్స్ వర్ మేడ్ ఆఫ్ స్టోన్ ఆర్ బ్రిక్ 800 ఇయర్స్ ఎగో. 800 సంవత్సరాల క్రితం అంటే 1200 ఇయర్స్ నో 1200 AD ముందు చాలా బిల్డింగ్స్, ఓన్లీ ఫ్యూ బిల్డింగ్స్ మాత్రమే స్టోన్ తోను బ్రిక్ తోను కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. మిగిలిన చాలా వరకు ఎక్కువ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో లైమ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ వుడ్ హ్యావ్ బిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ బిల్డింగ్ లైక్ కుతుబ్ మినార్ ఆన్ అబ్జర్వర్స్ ఇన్ ద 13th సెంచురీ? ఏమడుగుతున్నారో చూడండి. 13th సెంచురీ 13వ శతాబ్దం నాటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇది ఎలాంటి, కుతుబ్ మినార్ బిల్డింగ్ ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపించగలదు అంటారు, రైట్? సో ఎలాంటి ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏర్పాటు చేయగలదు అంటారు, ఎలాంటి స్కిల్ అండ్ ప్రెసిషన్ అనేది వాళ్ళకి అలవాటై ఉంటుందంటారు, రైట్? చూడాలి. బిట్వీన్ ద 8th అండ్ 18th సెంచురీస్ కింగ్స్ అండ్ దేర్ ఆఫీసెస్ బిల్ట్ 2 కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో 8th సెంచురీ నుంచి 18th సెంచురీ 18వ శతాబ్దం వరకు దీస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, దే యూస్ టు బిల్డ్ 2 కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండి. 2 స్ట్రక్చర్స్ వాళ్ళు బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ స్ట్రక్చర్స్ చూడాలి. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ వర్ ఫోర్ట్స్, కోటలు, ప్యాలెసెస్, గార్డెన్ రెసిడెన్సెస్ అండ్ టామ్స్, మన తాలూకా సమాధులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కట్టించేవాళ్ళు ఎవరు, రూలర్స్. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సేఫ్, ప్రొటెక్టెడ్ అండ్ గ్రాండియోస్ ప్లేసెస్ ఆఫ్ రెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద నెక్స్ట్. టామ్స్ అంటే ఏమని చెప్తున్నారు, దే ఆర్ సేఫ్ ప్లేసెస్, ప్రొటెక్టెడ్ ప్లేసెస్ అండ్ గ్రాండియర్ ఉన్నటువంటి ప్లేసెస్, వైభవోపేతంగా ఉండడం అనేది జరిగేది. ఎవరు ఇదవడానికి, చనిపోయినటువంటి రాజులు, రాణులు అండ్ రాజ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత సేద తీరడానికి కన్స్ట్రక్ట్ చేసినటువంటి సమాధులే దీస్ టామ్స్ అమ్మ. అర్థమైందా? అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఈ టామ్స్ ని బట్టి కూడా మనం అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ని మనం చెప్పుకోవచ్చు, రైట్? ఎందుకు అంటే ఇప్పుడు మొఘల్స్ టామ్స్ చూస్తే అవి గ్రాండియర్ గా కనిపిస్తాయి. ప్రియురాలి సమాధుల మీద అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వాళ్ళు ఎవరు, మొఘలులు. సో మొఘలుల తాలూకా వైభవోపేతమైనటువంటి జీవితం, ద గ్రాండియర్నెస్ ఆఫ్ దేర్ లైఫ్, ద లావిష్నెస్ ఆఫ్ దేర్ లైఫ్ ని మనకి తెలియకనే చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి టామ్స్? మరి సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంటండి, దే ఆర్ మెంట్ ఫర్ పబ్లిక్ యాక్టివిటీ లైక్ టెంపుల్స్, దేవాలయాలు కానీ, మాస్ మసీదులు కానీ, ట్యాంక్స్, దాంతోపాటు వెల్స్, బావులు అండ్ దాంతోపాటు క్యారవన్ సెరైస్, బజార్స్. క్యారవన్ సెరైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్ అండి, పీపుల్ కలిసి ఒక గుమ్మగూడడానికి ఏర్పడేటటువంటి ప్లేస్. బజార్స్ ఇవి కూడా కట్టించేవాళ్ళు. కింగ్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు కేర్ ఫర్ దేర్ సబ్జెక్ట్స్, వాళ్ళ సబ్జెక్ట్స్ అనో వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేర్ చూపించేవాళ్ళు. అండ్ బై మేకింగ్ స్ట్రక్చర్స్ ఫర్ దేర్ యూజ్ అండ్ కంఫర్ట్, రూలర్స్ హోప్ టు విన్ దేర్ ప్రైజ్. సో వాళ్ళకి కావాల్సినటువంటి టెంపుల్స్ కానీ మసీదులు కానీ కన్స్ట్రక్ట్ చేసి ప్రజల తాలూకు మన్నల్ని పొందొచ్చు అనే టైప్ ఆఫ్ ఆలోచన చేసేవాళ్ళు ఎవరండి, ఈ రాజులు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ బై అదర్స్ ఇంక్లూడింగ్ మర్చెంట్స్. రిచ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి చేసేవాళ్ళు అండి. దే బిల్డ్ టెంపుల్స్, వాళ్ళు కూడా టెంపుల్స్ ని బిల్డ్ చేసేవాళ్ళు, మసీదులు, బావులు వీటిని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. హవెవర్ కానీ డొమెస్టిక్ ఆర్కిటెక్చర్, లార్జ్ మ్యాన్షన్స్ ఆఫ్ మర్చెంట్స్ హ్యాస్ సర్వైవ్డ్ ఓన్లీ ఫ్రమ్ ద 18th సెంచురీ. అంటే మర్చెంట్స్ తాలూకా డొమెస్టిక్ ఆర్కిటెక్చర్, వాళ్ళ హౌసెస్ ఏవైతే ఉన్నాయి, మ్యాన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటివో లేవండి, ఓన్లీ 18th సెంచురీ టైంలో ఉన్నటువంటివి ఇంకా సర్వైవ్ అయ్యి ఉన్నాయి కానీ ఒకప్పుడు అయితే లేవు. అంటే 10th, 11th, 12th సెంచురీ అయితే అసలు లేవని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఇంజనీరింగ్ స్కిల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా స్కిల్ అనేది అవసరం కదా. అండ్ దీస్ మాన్యుమెంట్స్ ఆల్సో ప్రొవైడ్ అండ్ ఇన్సైట్ ఇన్ టు ద టెక్నాలజీస్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కి ఎలాంటి నైపుణ్యత, ఎలాంటి టెక్నాలజీస్ అనేవి వాడేవాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేవాళ్ళు అని చెప్పి కూడా దీస్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తాయి. టేక్ సంథింగ్ లైక్ ఎ రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూఫ్ తీసుకుందాం. సో మనకి పైన ఉన్నటువంటి పైకప్పు, వీ కెన్ మేక్ దిస్ బై ప్లేసింగ్ వుడెన్ బీన్స్ ఆర్ ఎ స్లాబ్ ఆఫ్ స్టోన్స్ అక్రాస్ 4 వాల్స్. 4 వాల్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి, అర్థమైందా, 4 వాల్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు, ఈ పైన ఒక వుడెన్ స్లాబ్ కానీ ఒక రాక్ నో స్టోన్ స్లాబ్ కానీ వేసిస్తే అది రూఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ, బట్ ద టాస్క్ బికమ్స్ డిఫికల్ట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ లార్జ్ రూమ్ విత్ ఎన్ ఎలాబరేట్ సూపర్ స్ట్రక్చర్.
సో కానీ ఓకే ఎలాబొరేట్ సూపర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ తాజ్ మహల్ తీసుకున్నానా, తాజ్ మహల్ మనకి ఎలా ఉండడం అనేది జరుగుతుంది, పైన ఇలాంటి డామ్ ఒకటి ఉండడం అనేది జరుగుతుందా, ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా చాలా నైపుణ్యత అనేది అవసరం. అంత ఈజీయా కాదు. పెద్ద పెద్ద రూఫ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి రూఫ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా కష్టం. దిస్ రిక్వైర్స్ మోర్ సోఫిస్టికేటెడ్ స్కిల్స్. చాలా చాలా నైపుణ్యత ఉండాలి, చాలా పరిశీలన ఉండాలి, చాలా అవగాహన కూడా ఉండాలి. Between the 7th and 10th centuries, architects started adding more rooms, doors and windows to buildings. So, you know, 7th నుంచి 10వ శతాబ్దం మధ్యలో చాలా మంది ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో, కట్టడాలు నిర్మించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా చాలా గదుల్ని, చాలా చాలా డోర్స్ ని అంటే తలుపుల్ని, చాలా చాలా విండోస్, కిటికీల్ని కూడా నిర్మిస్తూ ఉండడం అనేది జరిగింది. These were still made by placing a horizontal beam across two vertical columns. So, ఏం చేయొచ్చు, ఈ తాలూకా విండోస్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా కూడా వాటిని ఇది చేయొచ్చు. ఒక హారిజెంటల్ బీమ్ అనేది మనకి ఇప్పుడు యూనో టూ వెర్టికల్ కాలమ్స్ మీద ఒక హారిజెంటల్ బీమ్ అనేది ఇలా పెట్టేసాం అనుకోండి, అది డోర్ అయిపోతుందో అవదా, ఈజీగా అయిపోతుంది. ఈ స్టైల్ ఆర్కిటెక్చర్ కాల్డ్ ట్రెబియేట్ ఆర్ కార్బిల్డ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి అన్న, ఇది కార్బిల్డ్ టెక్నిక్ ఆఫ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్క్రీన్. సో ఏం చేసేవారు, ఒక విండో ఏదైతే ఉంటుందో, ఒక వాల్ ఏదైతే ఉంటుందో దానికి టూ కాలమ్స్ కి ఇలా ఒక స్ట్రక్చర్ ఓపెనింగ్ అనేది పెట్టేశారు సింపుల్. సో దాన్నే ఏమంటాము, ట్రెబియేట్ స్టైల్ లేదా కార్బెల్డ్ స్టైల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బిట్వీన్ 8th and 13th centuries ద ట్రెబియేట్ స్టైల్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. సో 8th నుంచి 13వ శతాబ్దం ఆ టైంలో ఈ ట్రెబియేట్ స్టైల్ ఎక్కువగా వాడేవాళ్ళు. అంటే ఈజీ కన్స్ట్రక్షన్స్, అంత పెద్ద స్కిల్ అవసరం లా, మసీదులకి, టామ్స్ కి అండ్ యునో బిల్డింగ్స్ అటాచ్డ్ టు లార్జ్ స్టెప్డ్ వెల్స్. మనకి ఎక్కువ స్టెప్స్ ఉన్నటువంటి వెల్స్ ఏవైతే ఉన్నాయో, బావులు ఏవైతే ఉన్నాయో, వాటిని నో వాటికి ఆనుకున్నటువంటి బిల్డింగ్స్ కి ఇలాంటి సింపుల్ సింపుల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సపోజ్ ఇది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్ చూడండి, స్క్రీన్ ఇన్ ద కువాతుల్ ఇస్లాం మాస్క్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నటువంటి కువాతుల్ ఇస్లాం మాస్క్ ఏదైతే ఉంటుందో లేట్ 12th century టైంలో ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. చాలా సింపుల్, దిస్ ఈస్ వాట్ వి కాల్ ట్రెబియేట్ ఆర్ కార్బెల్డ్ స్టైల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ సింపుల్ కన్స్ట్రక్షన్ అండి. సో ఆగ్రా ఫోర్ట్ చూడండి, ఆగ్రా ఫోర్ట్ ని ఎవరు నిర్మించడం అనేది జరిగింది, ఇక్కడ మనకి చెప్పారు. ఆగ్రా ఫోర్ట్ ని అక్బర్ నిర్మించడం అనేది జరిగింది. ఆగ్రా ఫోర్ట్ కి ఎంతమంది మ్యాన్ పవర్ అవసరమైందో చూసారా, 2000 మంది స్టోన్ కట్టర్స్, 2000 మంది సిమెంట్ అండ్ లైమ్ స్టోన్ మేకర్స్ అండ్ 8000 లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంత మొత్తంలో జనాలు కష్టపడి ఈ ఫోర్ట్స్, ప్యాలసెస్, మ్యాన్షన్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ఒకటి చెప్పారు చూడండి, నో రణీజీకి బౌరి ఆర్ ద క్వీన్ స్టెప్ వెల్ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ బూందీ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ లో ఉన్నటువంటి బూందీలో అది ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద 50 స్టెప్ వెల్స్ దట్ వర్ బిల్ట్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ వాటర్. సో చాలా లోతుగా, మనకి రాజస్థాన్ లో వాటర్ అనేది పైకి ఉంటుందా, బావుల్లో పైకి ఉండదు, చాలా లోపలికి ఉంటుంది. సో అందుకే 50 స్టెప్స్ అనే వెల్కి ఉండడం అనేది జరిగిందంట. సో దట్ పీపుల్ కెన్ యాక్సెస్ ద వాటర్ రిసోర్సెస్. ప్రజల తాలూకా మన్నల్ని పొందడానికి రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఆల్సో. సో వాటర్ రిసోర్సెస్ కి కాకుండా ఆర్కిటెక్చరల్ బ్యూటీ కూడా ఆ టైంలో అద్దం పట్టడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, 1699లో కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది బై రాణి నథావత్ జీ, ద క్వీన్ ఆఫ్ రాజా అనిరుద్ సింగ్ ఆఫ్ బూందీ. బూందీ యొక్క రాజు యొక్క అనిరుద్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా నో క్వీన్ ఎవరైతే ఉన్నారో, రాణి నథావత్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. నాకు అర్థమైందా, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, మీరు జాగ్రత్తగా వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఇస్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ ఐసోలేటెడ్ క్వశ్చన్స్ అమ్మ. మనకి పక్కన చిన్నగా ఉంటుంది కానీ అది మనం అంత అంత సీరియస్ గా తీసుకోం, ఇది మనకు వస్తుందా ఎగ్జామ్ లో అనుకుంటాం. బట్ స్టిల్ యూపీఎస్సీ ఇస్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్ పేపర్స్. సో జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే యూ కెన్ స్టిల్ కామెంట్ అండర్ ఇన్ దిస్ వీడియో, సో దట్ ఐ విల్ రిప్లై టు యువర్ డౌట్స్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. చూడండి అన్న, టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ద ఎర్లీ 11th century ఏడీ టైంలో, 11వ శతాబ్దం టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరిగేదో ఇక్కడ చెప్తున్నారు. ద కాందరియ మహాదేవ టెంపుల్ డెడికేటెడ్ టు శివ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 999 బై ద కింగ్
దంగదేవ ఆఫ్ ద చందేల డినాస్టీ. చందేల్స్ ఎవరైతే ఉన్నారో మనం గుర్తుందా ఫస్ట్ చాప్టర్ లో చందేల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దానికి చెందినటువంటి దంగదేవ ఈ కాంధర్య మహాదేవ టెంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఫిగర్ 3B ఇస్ ద ప్లాన్ ఫర్ ద టెంపుల్. ఇదిగోండి ఇది టెంపుల్ యొక్క ప్లాన్. అండ్ ఆర్నమెంటెడ్ గేట్వే లెడ్ టు ఎన్ ఎంట్రన్స్ అండ్ ద మెయిన్ హాల్ వేర్ డాన్సెస్ వర్ పెర్ఫార్మ్డ్. ఒక అద్భుతమైనటువంటి గేట్వే, ఒక శోభాయమానంగా వెలిగిపోతున్నటువంటి గేట్వే, ఒక ఆర్నమెంటల్ గా ఉండేటటువంటి గేట్వే. గేట్వే లోపలికి వెళ్తే ఏమొస్తుంది? మహామండప రావడం అనేది జరుగుతుంది. అక్కడ నృత్యాలు ఎవరైతే ఉన్నారో, ఈ నాట్యగత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నృత్యాలు చేస్తూ దేవుడికి అలరించడం అనేది జరిగింది. దాంతోపాటు పీపుల్ కూడా అక్కడ సోషలైజ్ అవ్వడం అనేది జరిగింది. ద ఇమేజ్ ఆఫ్ ద చీఫ్ డీటీ వాజ్ కెప్ట్ ఇన్ ద మెయిన్ ష్రైన్ దట్ ఈస్ గర్భగృహ. సో అసలైనటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో, నిజమైనటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో, ద లార్డ్ శివ, ఆయన తాలూకా విగ్రహం ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది? గర్భగృహాలో ఉండడం అనేది జరుగుతుంది. మూల విరాట్ని ఎక్కడ పెడతారండి? ఏ టెంపుల్లో అయినా గర్భగృహంలో పెడతారు. దిస్ వాజ్ ద ప్లేస్ ఫర్ రిచువల్ వర్షిప్ వేర్ ఓన్లీ ద కింగ్, హిజ్ ఇమీడియట్ ఫ్యామిలీ అండ్ ప్రీస్ట్ గ్యాదర్డ్. మనకి ఇప్పుడు కూడా గర్భగృహంలోకి ఎవరిని ఎంటర్ చేస్తారు? ఇప్పుడు తిరుపతి వెళ్తే చీఫ్ మినిస్టర్స్ నో, గవర్నర్స్ నో, ప్రైమ్ మినిస్టర్ నో ఇది చేస్తారు. సో అప్పుడు కూడా గర్భగృహంలోకి ఎంటర్ అయ్యి దేవుణ్ణి ప్రార్థించేటటువంటి హక్కు ఎవరికి ఉండేది? ఓన్లీ రాజుకి, రాణులకి, లేకపోతే రాజ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉండేది. ద ఖజురహో కాంప్లెక్స్ కంటైన్డ్ రాయల్ టెంపుల్స్ వేర్ కామనర్స్ వర్ నాట్ ఎలోడ్ ఎంట్రీ. ఖజురహో కాంప్లెక్స్ లో మనకి ఏం కనిపిస్తుందండి? కేవలం రాజులు మాత్రమే పూజించేటటువంటి, పూజించగలిగేటటువంటి టెంపుల్స్ మనకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఖజురహో కాంప్లెక్స్ ఎక్కడ ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, అంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. ద టెంపుల్స్ వర్ డెకరేటెడ్ విత్ ఎలాబొరేట్లీ కార్వ్డ్ స్కల్ప్చర్స్. ఫర్ ఈచ్ టెంపుల్ కి ఒక ఒక వెరీ డిస్టింక్టివ్ ఫీచర్ అనేది ఉండేదండి. ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి దేవాలయాల గోడల మీద అత్యద్భుతమైనటువంటి శిల్పాలు, జీవం ఉట్టిపడేటటువంటి లాంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవి చెక్కబడేటట్టు చేయడం అనేది జరిగింది. దానికి ఎంతో మంది శిల్పులు, ఎంతో మంది స్కల్ప్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడడం అనేది కూడా జరిగింది. నాను రైట్, ఇక్కడ చూడండి ఫిగర్ 4 లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అంటే తంజావూరు తమిళనాడులో ఉంది. తంజావూరులో ఉన్నటువంటి ద రాజేశ్వర టెంపుల్, రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. సో అది ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంపుల్ అండి. ఇట్ ఇస్ ద హ్యాడ్ ద టాలెస్ట్ శిఖరా అమాంగ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఆ సమయంలో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి టెంపుల్స్ అన్నింటిలో టాలెస్ట్ శిఖర దేనికి ఉంది అంటే తంజావూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వర టెంపుల్ ఉంది. శిఖరము అంటే ఏంటి అంటే మనకి గర్భగుడి పైన ఉన్నటువంటిది విమాన, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గర్భగుడి పైన మనకి ఇలాంటి ఒక ఎలివేటెడ్ స్ట్రక్చర్ ఉంటుందా, దాని విమానం అంటాం. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తే గోల్డెన్ విమానం మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బట్ బయట మనకి ఈ తాలూకు వాల్స్ ఏవైతే ఉన్నాయి, ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఏముంటాయి, ఇలా ఒక స్ట్రక్చర్స్ అనే ఉంటాయి, వాటినే మనం శిఖరాస్ అంటాం. కన్స్ట్రక్టింగ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ బికాస్ దెర్ వర్ నో క్రేన్స్ ఇన్ దోస్ డేస్ అండ్ ద 90-ton స్టోన్ ఫర్ ద టాప్ ఆఫ్ ద శిఖరా. మరి ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయడం అంత ఈజీయా? ఆ టైంలో డ్రోన్స్ కానీ లేకపోతే క్రేన్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవైనా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అనేవి ఉండేవా? ఉండేవి కాదు. సపోజ్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉండేదా? ఉండేది కాదు. మరి అంత పెద్ద శిఖరానికి కావలసినటువంటి 90 టన్నుల రాతిని నిలబెట్టడం ఎంత కష్టం, ఆ రాతిని అంత ఎత్తులో పట్టికలను తీసుకుపోవడం అనేది ఎంత కష్టం, ఎంతమంది శ్రమించే వాళ్ళు ఆలోచించండి. ఇట్ వాజ్ టూ హెవీ టు లిఫ్ట్ మాన్యువల్లీ. మనుషులు ఎత్తడం ఎంత కష్టం. సో ద ఆర్కిటెక్ట్స్ బిల్డ్ అన్ ఇన్క్లైన్డ్ పాత్ టు ద టాప్ ఆఫ్ ద టెంపుల్, ప్లేస్డ్ ద బౌల్డర్ ఆన్ రోలర్స్ అండ్ రోల్డ్ ఇట్ ఆల్ ద వే టు ద టాప్. సో అందుకోసం ఆర్కిటెక్ట్స్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఒక ఇంక్లైన్డ్ పాత్ని పెట్టుకునేవాళ్ళు టాప్ ఆఫ్ ద టెంపుల్ రీచ్ అయిన. వన్స్ టాప్ ఆఫ్ ద టెంపుల్ కి రీచ్ అయిన తర్వాత వీళ్ళు స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్ చేసేవాళ్ళు. రోల్ చేస్తే స్టోన్ అనేది కరెక్ట్ గా ఆ రెండు గోడల మీద ఇలా నిల్చోవడం అనేది జరుగుతుంది, గట్టిగా నిలబడడం అనేది జరుగుతుంది. ద పాత్ స్టార్టెడ్ మోర్ దెన్ 4 కిలోమీటర్స్ అవే సో దట్ ఇట్ వుడ్ నాట్ బి టూ స్టీప్. అర్థమైందా? టెంపుల్, మీకు టెంపుల్ కన్స్ట్రక్షన్ లో చూడండి ఆ పాత్ ఏదైతే ఉంటుందో, టాప్ ఆఫ్ ద టెంపుల్ కి మనం పాత్ ఇది చేసేవాళ్ళని చెప్పాం కదా, అది టెంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది టెంపుల్ అనుకోండి, దానికి 4 కిలోమీటర్ల దూరం నుంచి స్టార్ట్ అయ్యేదంట. సో అది అప్పుడు స్టీప్ అనేది ఎక్కువ ఉండదు, సో దట్ ఆ బరువుని ఈజీగా వాళ్ళు పైకి తీసుకెళ్లగలరు, టెంపుల్ యొక్క టాప్ కి తీసుకెళ్లగలరు. ఇదిగోండి ఇక్కడ స్టోన్ ఏదైతే ఉంటుందో నేను ఇక్కడ గీస్ చూపిస్తాను చూడండి, వేరే కలర్ పెడతాను ఒక్క నిమిషం చూడండి. ఇదిగోండి
ఇది బౌల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలాగా వాళ్ళు పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ దగ్గరగా పెట్టారనుకోండి, స్టీప్ పెరిగిపోతుందా, ఇంత స్టీప్ ని వాళ్ళు ఇంత ఇంత ఎలివేషన్ వాళ్ళు ఒక్కరు ఎక్కగలరా, ఎక్కడం అనేది కష్టం. చూడండి ఎంత కష్టపడే వాళ్ళు ఒకప్పుడు. దిస్ వాజ్ డిస్మాంటిల్డ్ ఆఫ్టర్ ద టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్. టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఈ పాత ఏదైతే ఉంటుందో ఈ పాత మరి అక్కర్లేదు కదా, ఈ టెంపుల్ ఈ పాత్ర కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేవాళ్ళు. బట్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద ఏరియా రిమెంబర్డ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా ఏళ్ల కాలం పాటు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎంత గొప్పగా ఎంత ఎంత కష్టపడి ఇంతమంది కష్టపడి వాటిని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అని చెప్పి అడుగుతారండి. ఈవెన్ నవ్ ఏ విలేజ్ నియర్ ద టెంపుల్ ఈజ్ కాల్డ్ చారుపల్లం, ద విలేజ్ ఆఫ్ ద ఇన్క్లైన్. సో అక్కడ దగ్గరలో ఉండేటటువంటి విలేజ్ ఏమంటాం, 4 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి విలేజ్ చారుపల్లం అంటారంట. చారుపల్లం అంటే లిటరల్ మీనింగ్ ఏంటి, విలేజ్ ఆఫ్ ద ఇన్క్లైన్ అని చెప్పి అర్థం. అర్థమైందా? రైట్. సో దిస్ ఇస్ ఎ విలేజ్ నియర్ ద టెంపుల్ నాన్. సో చూసారా ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ఎంత కష్టపడేవాళ్ళు. మీరు శిఖరాస్ ఏవైతే ఉన్నాయో శిఖరాస్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎంత స్టీప్ గా ఉందో చూడండి. రైట్. ఇట్ ఈస్ టాలెస్ట్ ఆఫ్ దిస్ టైప్. పర్ఫెక్ట్. నెక్స్ట్ దానికి వెళ్దామా, చూడాలి. టూ టెక్నాలజికల్ అండ్ స్టైలిస్టిక్ డెవలప్మెంట్స్ ఆర్ నోటీసబుల్ ఫ్రమ్ ద 12th century. 12th century మనకు అవి టూ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. కన్స్ట్రక్టివ్ నో యునో ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఫస్ట్ ఇది, ద వెయిట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అబౌవ్ ద డోర్స్ అండ్ విండోస్ వాజ్ సమ్ టైమ్స్ క్యారీడ్ బై ఆర్చెస్. దిస్ ఆర్కిటెక్చరల్ ఫామ్ వాజ్ కాల్డ్ ఆర్కియేట్ అని చెప్పి అంటాం. మనకు ఫిగర్ 5A చూడండి, దిస్ ఈజ్ ఎ ట్రూ ఆర్చ్. ఇది ఆర్చ్ అండి, ఇది ఆర్చ్. అర్థమైందా? సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సూపర్ స్ట్రక్చర్ దీని పైన కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగేది. రైట్. సో చూడండి, ద కీ స్టోన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్చ్ ట్రాన్స్ఫర్డ్ ద వెయిట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ టు ద బేస్ ఆఫ్ ద ఆర్చ్. ఇదిగోండి, ఇది కీ స్టోన్ అంటారు. సో ఈ కీ స్టోన్ ఏదైతే ఉంటుందో ఇట్ స్ప్రెడ్స్ ద వెయిట్ ఆఫ్ ద అబోవ్ వన్. ఈ పైన ఉన్నటువంటి సూపర్ స్ట్రక్చర్ రూఫ్ గానే ఏవైతే ఉంటుందో అది వెయిట్ ని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఇంటాక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. వెయిట్ అనేది త్రూ అవుట్ ద స్ట్రక్చర్ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి, ఒకదాని మీద ప్రెజర్ పెట్టి ప్రెజర్ పడి ఉండదు కాబట్టి. అర్థమైందా? సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, లైమ్ స్టోన్ సిమెంట్ వాజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్. సో లైమ్ స్టోన్ అనేది ఎక్కువగా ఆ టైంలో వాడడం అనేది జరిగింది, సున్నపురాయి అంటాం. దిస్ వాజ్ వెరీ హై క్వాలిటీ సిమెంట్ విచ్ వెన్ మిక్స్డ్ విత్ స్టోన్ చిప్స్ హార్డెండ్ ఇన్ టు కాంక్రీట్. సో ఈ సున్నపురాయి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు దీంతో చిప్స్ మనకి స్టోన్ చిప్స్ తో మీరు కలిపితే అది కాంక్రీట్ లాగా గట్టిపడుతుంది. దిస్ మేడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ స్ట్రక్చర్స్ ఈజియర్ అండ్ ఫాస్టర్. సో ఇది లార్జ్ టెంపుల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని కన్స్ట్రక్షన్ ఈజీ చేయడం, ఫాస్ట్ గా మార్చడం అనేది కూడా జరుగుతుంది. అవి త్వరగా హార్డెన్ అవ్వడం కూడా జరుగుతుంది. అర్థమైందా? యూ కెన్ వాచ్ ఇట్. రైట్. ఇక్కడ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. రైట్. చూడండి, మీ ఇక్కడ రియల్ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చూడండి, ట్రూ ఆర్చ్ డీటెయిల్ ఫ్రమ్ అలై దర్వాజా నో కవాతుల్ ఇస్లాం మాస్క్ ఢిల్లీ. ఆ కవాతుల్ ఇస్లాం మాస్క్ ఏదైతే ఉంటుందో అక్కడ అలై దర్వాజా మనకి అలావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ చూడండి ఆర్చ్ ఎలా ఉందో, ఇక్కడ మనకి కీ స్టోన్ అనేది ఉంటుంది. కీ స్టోన్ పైన ఈ సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ గా స్టేబుల్ గా పెట్టబడడం అనేది జరుగుతుంది. రైట్. ఇక్కడ ఫిగర్ 6 చూడండి, ఏ పెయింటింగ్ ఫ్రమ్ ద అక్బర్నామా. అక్బర్నామా గురించి మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. అక్బర్నామా ఎవరు రాశారో నాకు ఒకసారి తెలియజేయాలి. అక్బర్ యొక్క ఫ్రెండ్, దాంతోపాటు అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్కాలర్ రాయడం అనేది జరిగింది. లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడాం, మనం యూనో మొఘల్స్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాలి అక్బర్ యొక్క చరిత్ర గురించి చెప్పేది. అండ్ అక్బర్నామాలో మొత్తం ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయో కూడా నాకు తెలియజేయాలి. ఫస్ట్ వాల్యూమ్ దేని గురించి మాట్లాడుతుంది, సెకండ్ వాల్యూమ్ దేని గురించి మాట్లాడుతుంది, థర్డ్ వాల్యూమ్ నేమ్ ఏంటి, అది దేని గురించి మాట్లాడుతుందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి. నేను ఫస్ట్ లో రివిజన్ కూడా చేశాను క్లాస్ స్టార్టింగ్ లో. అర్థమైందా? చూడాలి. సో దిస్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దిస్ యూనో ఇది మనకి ఇక్కడ అక్బర్నామా యొక్క అక్బర్నామాలో దిస్ వాటర్ గేట్ ఆఫ్ ద ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి ఇక్కడ మనకి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఏంటి అని చూసారా, అబ్జర్వ్ చేస్తున్నారా, చూడండి. బిల్డింగ్ టెంపుల్స్ మాస్క్ అండ్ ట్యాంక్స్, ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఈ తాలూకు దేవాలయాలని మసీదుల్ని అండ్ దాంతోపాటు ట్యాంక్స్ ని చూడాలి. టెంపుల్స్ అండ్ మాస్క్ వర్ బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ బికాస్ దే వర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. సో ప్రజలకి టెంపుల్స్ తో ఒక విడదీయలేనటువంటి అనుభూతి ఉంటుంది. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే కొంతమంది మీరు చూస్తే రిలీజియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మనసును కూడా మర్చిపోతారు, దేవుళ్ళు మమేకం అయిపోతారు. సో అంత మనిషి తాలూకు లైఫ్ లో అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నటువంటి టెంపుల్స్ ని అండ్ మాస్క్స్ ని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ని చాలా అత్యద్భుతంగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళండి. దేవర్ ఆల్సో మెంట్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్, వెల్త్ అండ్ డివోషన్ ఆఫ్ ద ప్యాట్రోన్.
దాంతో పాటు టెంపుల్స్ ఎంత టీవీగా నిలబడితే ఆ రాజు అంత టీవీగా ఉన్నట్టు, ఆ రాజుకి అంత సంపద ఉన్నట్టు, ఆ రాజుకి అంత పవర్ ఉన్నట్టు, బలం ఉన్నట్టు, ఆ రాజుకి ఆ దేవుడి మీద అంత భక్తి పారవశ్యాలు ఉన్నట్టు. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ ని చూడగానే, మనకిప్పుడు తలెత్తి శిఖరాన్ని చూడగానే అది ఆ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి టీవీగా కనిపిస్తాడు ఆ ఆర్కిటెక్చర్ లో. అర్థమైందా? సో అందుకే ఆ టెంపుల్స్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ దీస్ పీపుల్ కాబట్టి, సో దే యూస్ టు కన్స్ట్రక్ట్ దీస్ టెంపుల్స్ ఇన్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ మేనర్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద రాజరాజేశ్వర టెంపుల్. అండ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ దట్ ఇట్ వాస్ బిల్ట్ బై కింగ్ రాజరాజ దేవ ఫర్ ద వర్షిప్ ఆఫ్ హిస్ గాడ్ రాజరాజేశ్వరన్. సో చోళరాజు అయినటువంటి రాజరాజదేవ ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఏంటి, తంజావూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వర టెంపుల్ అని చెప్పి చెప్తారు. తనకి ప్రీతిపాత్రమైనటువంటి దేవుడు రాజరాజేశ్వరుడు, ఆయన కోసం ఇది తయారు చేస్తాడు, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేయించాడని చెప్తారు. ఎప్పుడైనా అంత టాల్ గా అంత పొడుగ్గా టీవీగా నిలబడినటువంటి ఆ శిఖరాన్ని చూడగానే ప్రతి ఒక్కరికి చోళ సామ్రాజ్యం గుర్తొస్తుంది, చోళ సామ్రాజ్య పాలన గుర్తొస్తుంది, చోళ సామ్రాజ్యంలో ప్రజల యొక్క సమకాలీనమైనటువంటి జీవితాలు గుర్తొస్తాయి. అక్కడ రాజులు ఎంత అద్భుతంగా టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ఎంత టెంపుల్స్ మీద అంత ఖర్చు పెట్టారంటే ఎంత ప్రాస్పరస్ గా వాళ్ళ కింగ్డమ్ అనేది ఉండేది అని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడం అనేది జరుగుతుంది. టెంపుల్సే కాంటెంపరీ ప్రజల లైఫ్, నో పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ ని, దాంతోపాటు వాళ్ళ జీవన విధానాలని ప్రతిబింబించడం అనేది జరుగుతుందమ్మా. రైట్, ఈవెన్ మసీదులు కూడా చెప్తాయి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ కాంటెంపరీ పీపుల్. రైట్, మీరు ఇక్కడ గమనించారా, గాడ్ అండ్ దాంతోపాటు రూలర్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా సిమిలర్ గా ఉండేవి. రాజరాజ అని చెప్పామా, అండ్ ఆయన తాలూకు ఇతనేంటి, రాజరాజేశ్వర్ కదా. సో టెంపుల్ కన్స్ట్రక్ట్ ఏదో దేవుడు ఎవరు, రాజరాజేశ్వరుడు. టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన రాజు యొక్క పేరేంటి, రాజరాజ వన్, రాజరాజ చోళ వన్. సో ఎంత సిమిలర్ గా ఉన్నాయో చూసారా. ద కింగ్ టుక్ ద గాడ్స్ నేమ్ బికాస్ ఇట్ వాజ్ ఆస్పీషియస్ అండ్ హీ వాంటెడ్ టు అపియర్ లైక్ ఏ గాడ్. రాజులు తమకు తాము దైవాంశ సంభూతులుగా చూపించుకోవాలనుకునే వాళ్ళు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళకు వాళ్ళు చూపించుకునే వాళ్ళు. అందుకే వాళ్ళ పేర్లని దేవుళ్ళ పేర్లుగా వాళ్ళు మలుచుకునేవాళ్ళు. సో అదే ఆనవాయితీ మనకి ఇప్పటికీ అవుతుందా? మనం కూడా దేవుళ్ళ పేర్లని అలాగా మనం ఇది చేసుకోవడం అనేది జరుగుతుందా, మనం క్యారీ చేసుకోవడం అనేది జరుగుతుందా చూడండి. మరి through the rituals of worship in the temple, one god honored another. చూడండి ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. సో టెంపుల్స్ లో పాటించేటటువంటి రైట్స్ అండ్ రిచువల్స్, ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో, యజ్ఞ యాగాదులు ఏవైతే ఉన్నాయో, పూజ పునస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా ఒక రాజు, భూమిని ఏలుతున్నటువంటి రాజు, మనకి ఆకాశాన్ని ఏలుతున్నటువంటి రాజుకు పూజిస్తున్నాడు అన్నట్టుగా ఉండేదంట. అంత అద్భుతంగా ఉండేది. ప్రజలు కూడా అలాగే చూసేవాళ్ళు. రాజు ఎప్పుడైనా పూజ చేయడానికి వస్తే కళ్ళు ఇలా పెద్దవి చేసుకుని చూసేవాళ్ళు. రాజు ఎప్పుడు వస్తాడా, రాజు పాదాలు ఎప్పుడు చూస్తాము, రాజు కళ్ళు ఎప్పుడు చూస్తాము, రాజు తాలూకు ఉంగరాలు జుట్టు ఎప్పుడు చూస్తాము అని ఎప్పుడు ప్రజలు కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసేవాళ్ళండి. దేవుడి దర్శనం జరిగితే ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఈవెన్ రాజు యొక్క దర్శనం జరిగినా అంతే అద్భుతంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకు, ఎండ్ ఆఫ్ ద డే కింగ్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు, ప్రజా సంక్షేమం కోసమే వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. దేవుడు ఎలా అయితే ప్రజల సంక్షేమం కోసం ఆశీర్వాదాలు ఇస్తా ఉంటాడో, రాజు కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగులు కోసమే చూసుకునేవాళ్ళు. సో అందుకే ప్రజలు దేవుడితో సమానంగా రాజుని చూసేవాళ్ళు. దాంతోపాటు అంతే దీనిగా రాజు యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించేవాళ్ళు. ద లార్జెస్ట్ టెంపుల్స్ వర్ ఆల్ కన్స్ట్రక్టెడ్ బై కింగ్స్. పెద్ద పెద్ద టెంపుల్స్ మీరు ఏం చూసుకున్నా అన్ని రాజులే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ద అదర్ లెసర్ డైటీస్ ఇన్ ద టెంపుల్ వర్ గాడ్స్ అండ్ గాడెసెస్ ఆఫ్ ద ఎలైస్ అండ్ సబార్డినేట్స్ ఆఫ్ ద రూలర్. సో చిన్న చిన్న దేవతల తాలూకు టెంపుల్స్ ని రాజు యొక్క సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మించేవాళ్ళు. ద టెంపుల్ వాజ్ ఎ మినియేచర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ రూల్డ్ బై ద కింగ్ అండ్ హిస్ ఎలైస్. చెప్పానా చూడండి ఎంత మినియేచర్ మోడల్ టెంపుల్ మనకి ఏం చూపిస్తుంది, రాజు తన రాజు యొక్క సామంతులు ఏలేటటువంటి ఒక సామ్రాజ్యంగా మనకి టెంపుల్ అనేది క్లియర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. రైట్, సామ్రాజ్యంగా ద వరల్డ్ వేర్ దిస్ కింగ్ అండ్ హిస్ ఎలైస్ రూల్ ఓవర్ అది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. యాజ్ దే వర్షిప్ దేర్ డీటీస్ టుగెదర్ ఇన్ ద రాయల్ టెంపుల్స్ ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ దే బాట్ ద జస్ట్ రూల్ ఆఫ్ ద గాడ్స్ ఆన్ ఎర్త్. ఎప్పుడైతే ఆ రాజులు దాంతోపాటు వాళ్ళ సామంతులు కలిసి దేవతల్ని పూజించే వాళ్ళో అది ఎలా ప్రతిబింబించడం అనేది జరుగుతుంది, ఎలా కనిపిస్తుంది. సో దేవుని తాలూకా పరిపాలన ఏదైతే ఉంటుందో, దైవ పాలన ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మీదకి తెచ్చారు.
భూమి మీదకి ఈ రాజులు తెచ్చారు అనే విధంగా ప్రజలు భావించే వాళ్ళంట. అంత గొప్పగా ప్రజలు ఫీల్ అవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి ఇలాంటి ఒక యూనో ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికల్లీ ఇంటర్లింక్. చూసారా మీరు జాగ్రత్తగా, ఎప్పుడైతే రాజులు ఇలాంటి ఫీలింగ్ అనేది పెట్టగలిగారో, ఇలాంటి ఫీలింగ్ అనేది ఇంబైబ్ చేయగలిగారో ప్రజల్లో, ఏ ప్రజలైనా ఇప్పుడు మనం ఎప్పుడైనా దేవతల మీద తిరగబడతామండి, దేవుడికి ఎప్పుడైనా ఎవరైనా తిడతారా? ఎవరో నాస్తికులు ఎతీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిడతా ఉంటారు. దేవుణ్ణి ఎలా అయితే పన్నెత్తి మాట్లాడరో, దేవుణ్ణి ఎలా అయితే విమర్శించరో, రాజును కూడా ఎవరు విమర్శించే వాళ్ళు కాదు. కింగ్ యొక్క పాలసీస్ గుడ్ అయినా బ్యాడ్ అయినా కింగ్ చెప్పిందే వేదం అని పాటించడం అనేది జరిగింది. టు ఎస్టాబ్లిష్ ద ట్రూ మొనార్కీ ఓవర్ ఏ లాంగ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, మొనార్కీ అనేది సర్వైవ్ అవ్వడానికి దీస్ పీపుల్ యూజ్డ్ దీస్ నో దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ దేర్ టూల్స్. టెంపుల్స్, మాస్క్స్ వీటిని వాడేవాళ్ళు అనమాట. ముస్లిం సుల్తాన్స్ అండ్ పాద్షాస్ డిడ్ నాట్ క్లైమ్ టు బి ఇన్కార్నేషన్స్ ఆఫ్ గాడ్, బట్ పెర్షియన్ కోర్ట్ క్రానికల్స్ డిస్క్రైబ్ ద సుల్తాన్ యాజ్ ద షాడో ఆఫ్ గాడ్. ముస్లిం సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో, మనం సుల్తాన్ అంటే ఏంటో కూడా మనం మాట్లాడుకున్నాం, అరబిక్ లో ఏంటో మనం మాట్లాడుకుంటాం, రూలర్ అనే అర్థం. ఈ పాదుషాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము దైవాంశ సంభూతులను భావించే వాళ్ళు కాదు, యూనో యూనో, బట్ కానీ కొన్ని పెర్షియన్ కోర్ట్స్ లో సుల్తాన్ని షాడో ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీడ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద కువాతుల్ ఇస్లాం, కువాతుల్ అస్లాం మాస్క్ ఎక్స్ప్లెయిన్ ద గాడ్ చూజ్ అలావుద్దీన్ యాజ్ ద కింగ్ బికాస్ హీ హ్యాడ్ ద క్వాలిటీస్ ఆఫ్ మోసెస్ అండ్ సులమాన్ ద గ్రేట్ లా గివర్స్ ఆఫ్ ద పాస్ట్. సో చూడండి, ద క్వాలిఫైడ్ పీపుల్, ద పీపుల్ హు ఆర్ ఎఫిషియంట్ టు మేక్ లాస్, ఎవరు? మోసెస్ అండ్ సోలమాన్. వాళ్ళకు ఉండేటటువంటి క్వాలిటీస్ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉన్నాయంట. అందుకే అల్లావుద్దీన్ ఖిల్జీని పాలకుడిగా దేవుడే, అల్లా ఎవరైతే ఉంటారో అల్లాయే ఎన్నుకోవడం అనేది జరిగిందంట. ఇది నమ్మే వాళ్ళండి. ఇది ఎప్పుడైతే ప్రజలకు చెప్తారో, అల్లావుద్దీన్ ఖిల్జీని ఒక నిజంగా ఈజ్ ఎ రియల్ షాడో ఆఫ్ గాడ్ అన్నట్టు చూసేవాళ్ళు. ద గ్రేటెస్ట్ లా గివర్ అండ్ ఆర్కిటెక్ట్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. చూడండి ఏం నమ్మేవాళ్ళు, ద గ్రేటెస్ట్ లా గివర్, నిజమైన చట్టాలను చేసేవాడు మనిష కాదు, నిజమైన చట్టాలను చేసేవాడు ఎవడు? దేవుడు. నిజమైన కట్టడాలు నిర్మించేవాడు మనిష కాదు, నిజమైన కట్టడాలు నిర్మించేవాడెవడు? దేవుడు. ద ట్రూ ఆర్కిటెక్ట్, నీ బతుకుని ఎవరండి కట్టడంలో కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు? నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోకూడదు, నీ జీవితంలో ఇది హ్యాపీనెస్ ఇవ్వాలి, అది హ్యాపీనెస్ ఇవ్వకూడదు, ఎవరండి ఈ రూల్స్ అని పెట్టింది? దేవుడు. ఒక నాటకీయంగా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. హీఈస్ ద ట్రూ ఆర్కిటెక్ట్ అండ్ ఈస్ ద ట్రూ లా గివర్. ఎవరండి? దేవుడే అని చెప్పి ఇస్లాం నమ్ముతుంది. అందుకే ఇస్లామిక్ నేషన్స్ లో షరియా సిస్టమ్ ని ఫాలో అవుతారు. షరియా ఇస్ ఇస్లామిక్ లా. అర్థమైందా? ఖురాన్ లో దేవుడే లా చేశాడు, దేవుడే చట్టాన్ని చేశాడు అనే విధంగా షరియాస్ ఉంటాయి. ఆ షరియా ప్రకారమే ఇస్లామిక్ నేషన్స్ లో చట్టాలనేవి రాయబడతాయి, చట్టాలనేవి గీయబడతాయి, చట్టాలనేవి ఫాలో కాబడతాయి. అర్థమైందా? ఈ క్రియేటెడ్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ కేయోస్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్డర్ అండ్ సిమెట్రీ. ఈ ప్రపంచం గందరగోళంగా ఉందంట, ఈ ప్రపంచం చిత్రవదగా ఉందంట. ఇలాంటి గందరగోళంగా ఉండేటటువంటి ప్రపంచాన్ని ఒక ఆర్డర్ లో పెట్టాలి, ఒక సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఒక సిమెట్రీ అనేది మెయింటైన్ చేయాలి అని దేవుడే ఈ చట్టాలను చేశాడు, దేవుడే ఈ కట్టడాలను నిర్మించడం అనేది జరిగింది. ఎవరికి తెలుసయ్యా, వందల వేల సంవత్సరాల క్రితం ఈ కట్టడాలు ఎలా ఉన్నాయి, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఈ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఎవరు పెట్టారు, ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎలా జరుగుతున్నాయి ప్రపంచంలో, ఇవన్నీ ఎవరు చేశారంటే అల్లానే చేశాడని చెప్పి ఇస్లాం గట్టిగా నమ్మడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి, దిస్ ఈజ్ బ్యూటిఫుల్. దోస్ హూ ఎవర్ నో హ్యాస్ రిటన్ దీస్ థింగ్స్, నిజంగా ఐ ట్రీట్ దెమ్ అస్ షేక్స్పియర్స్ అండి. ఎంత అద్భుతంగా రాశారు. ఇఫ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేను ఇప్పుడు నో వెన్ ఎవర్ ఐ టీచ్ హిస్టరీ, వెన్ ఎవర్ ఐ రీడ్ హిస్టరీ ఆర్ అదర్ వెన్ ఎవర్ ఐ టీచ్ కాన్స్టిట్యూషన్, వెన్ ఎవర్ ఐ రీడ్ కాన్స్టిట్యూషన్ అండ్ యూనో ఐ ఫీల్ యూనో ద హీట్ ఆఫ్ మై నర్వ్ అండి. మీకు బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నేను ఎన్నిసార్లు చెప్పిన చరిత్రని, సో అది ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, ఎప్పుడైతే మీరు ఆ సబ్జెక్ట్ ని మీ వెయిన్స్ లోకి ఎక్కించుకుంటారో, యూ విల్ ఎంజాయ్ ఆ సబ్జెక్ట్. ఆ ఇదనేది మీ నర్వ్స్ లో నిరంతరం ఫ్లో అవుతూనే ఉంటుంది, మీ వెయిన్స్ లోని మీ ఆర్టరీస్ లోని ఫ్లో అవుతూనే ఉంటుంది. అర్థమైందా? గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో, చప్పుడు చేస్తుందో, అంతకాలం ఈ నాలెడ్జ్ మీకు ఉండిపోతుంది. వెన్ యూ ఓన్లీ ఎంజాయ్ ద సబ్జెక్ట్, అర్థమైందా, అప్పుడే అది సాధ్యపడుతుంది. సో చూడండి, నన్ను ఇక్కడ రెండు మనకి ఇది ఇవ్వడం అనేది జరిగింది. రాయల్ ఆర్కిటెక్ట్ ఇక్కడ చూడండి, ద మొఘల్ ఎంపరర్ షాజహాన్స్ క్రోనిక్లర్ డిక్లేర్డ్ దట్ ద రూలర్ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద వర్క్షాప్ ఆఫ్ ఎంపైర్ అండ్ రిలీజియన్. సో షాజహాన్ యొక్క క్రోనిక్లర్ అంటే ఏం చెప్పాం, క్రోనలాజీ ఈవెంట్స్, హిస్టరీలో ఉండేటటువంటి క్రోనలాజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేసేవాడు, రికార్డ్ కీపర్.
ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు ద రూలర్ ద సుల్తాన్ హింసెల్ఫ్ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎంపైర్ ఈ సామ్రాజ్యాన్ని నిర్మించేది సుల్తానే అండ్ ఈ మతం ఏదైతే ఉంటుందో మతాన్ని రెగ్యులేట్ చేసేది మతాన్ని నిర్మించేది కూడా సుల్తానే సుల్తాన్ భుజస్కంధాల మీద గొప్ప బాధ్యత ఉంది అని ఆయన చెప్పడం అనేది జరిగిందంట సో చూడండి జామియా మసీద్ బిల్ట్ బై షాజహాన్ ఇన్ హిస్ న్యూ క్యాపిటల్ షాజహానాబాద్ షాజహానాబాద్ లో 1650-1656 మధ్యలో షాజహాన్ ఈ అద్భుతమైనటువంటి జామి మసీద్ ఏదైతే ఉంటుందో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది రైట్ ఇక్కడ గుర్తుందా కిబ్లా డిడ్ యూ రిమెంబర్ కిబ్లా అంటే ఏం చెప్పుకున్నాం డైరెక్షన్ టువర్డ్స్ మక్కా ద హోలీ ష్రైన్ ఆఫ్ మక్కా వైపు తిరిగి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నమాజ్ చేయడం అనేది జరుగుతుంది దట్ ఆల్వేస్ హ్యాపెన్స్ రైట్ సో డీటెయిల్డ్ గా ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ చూడండి As each new dynasty came to power, kings wanted to emphasize their moral right to be rulers. So kings even evalu, it is our moral right. It is, jo, it is ma meda, ma bhajyata. Ee right edaithe rule cheyadam edaithe untundo ani cheppi ee rajulu nammevalu. Constructing places of worship provided rulers with the chance to proclaim their close relationship with God, especially important in an age of rapid political change. సో పొలిటికల్ చేంజెస్ అనేవి ర్యాపిడ్ గా అవుతున్నాయి ఒక రోజుల తర్వాత వేరే రోజులు వస్తున్నారు సో అప్పుడు రాజులకు ఏం కావాలి ప్రజల తాలూకా సపోర్ట్ కూడా అంతే అవసరం ప్రజలు ఎప్పుడు యూనో మెంటల్ గా సపోర్ట్ చేస్తారు ఎప్పుడు తన హార్ట్ కి తీసుకుంటారు వెన్ రాజులు తమ రిలేషన్షిప్ గాడ్ తో తమ రిలేషన్షిప్ అనేది మెన్షన్ చేసినప్పుడు రూలర్స్ ఆల్సో ఆఫర్డ్ ప్యాటర్నేజ్ టు ద లర్న్డ్ అండ్ పియర్స్ అండ్ ట్రై టు ట్రాన్స్ఫార్మ్ దేర్ క్యాపిటల్స్ అండ్ సిటీస్ ఇన్ టు గ్రేట్ కల్చరల్ సెంటర్స్ దట్ బ్రాట్ ఫేమ్ టు దేర్ రూల్ అండ్ దేర్ వెల్త్ సో రూలర్స్ ఏం చేసేవాళ్ళు లర్న్ మ్యాన్ ఎవరైతే ఉంటారో స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేవాళ్ళు వాళ్ళని ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు అండ్ దాంతోపాటు వాళ్ళ తాలూకా క్యాపిటల్స్ అండ్ సిటీస్ ని గ్రేట్ కల్చరల్ సెంటర్స్ గా వాళ్ళు మారుస్తూ ఉండడం అనేది జరిగింది సో తద్వారా వాళ్ళ రూల్ వాళ్ళ తాలూకా పాలనకి అండ్ వాళ్ళ తాలూకా రెమ్ కి ఒక మంచి ఇది రావడం అనేది జరిగిందండి ఒక మంచి ఫేమ్ కూడా వాళ్ళు సంపాదించుకోవడం అనేది జరిగింది ఇట్ వాజ్ వైడ్లీ బిలీవ్డ్ దట్ ద రూల్ ఆఫ్ ఎ జస్ట్ కింగ్ వుడ్ బి an age of plenty when the heavens would not withhold rain adavainda so just king ante nyayabaddhanga paripalincheetatuvanti raju ekku kaalam paripalistadu ani cheptunnaru at the same time making precious water available by constructing tanks and reservoirs was highly praised so raju eppudu kuda ekku idavagaladu eppudu ante heavens would not withhold rain varsham padeyantha varaku raju ekku kaalam idavutadu varshalu padakapothe janallo karu kaatakalani vaste janalu tiragapadtaru ade time lo పడినటువంటి వర్షం ఏదైతే ఉంటుందో దాన్ని యూనో దాన్ని ఒక ట్యాంక్స్ ద్వారా రిజర్వాయర్స్ ద్వారా స్టోర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ సుల్తాన్ ఇల్తుత్మిష్ వన్ యూనివర్సల్ రెస్పెక్ట్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ లార్జ్ రిజర్వాయర్ జస్ట్ అవుట్ సైడ్ ఢిల్లీ కున్హా ఇల్తుత్మిష్ ఒక ఢిల్లీ కున్హాలో ఒక లార్జ్ రిజర్వాయర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది ఇట్ వాజ్ కాల్డ్ ద హౌజీ సుల్తానీ ఆర్ ద కింగ్స్ రిజర్వాయర్ అని కూడా అంటారు ఇల్తుత్మిష్ కట్టించినటువంటి రిజర్వాయర్ ఇల్తుత్మిష్ ఏ డినాస్టీ చెప్పుకున్నాం ఢిల్లీ సుల్తనేట్ లో మీ అందరికి గుర్తుందా మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాస్టీ అని చెప్పి మనం చెప్పుకున్నాం మీరు వీటన్నింటినీ ఎక్కడికక్కడ నెంబర్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కెన్ యూ ఫైండ్ ఇట్ ఆన్ మ్యాప్ వన్ ఇన్ చాప్టర్ 3 రూలర్స్ ఆఫ్ ఫెన్ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్ బిగ్ అండ్ స్మాల్ ఫర్ యూజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ సో రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాంక్స్ రిజర్వాయర్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఎవరు సామాన్య ప్రజల కోసం సమ్ టైమ్స్ దిస్ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్ ఫర్ పార్ట్ ఆఫ్ ఎ టెంపుల్ ఒక మాస్క్ కానీ టెంపుల్ కానీ గురుద్వారాలో పార్ట్గా ఈ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది చూడండి హర్మిందర్ సాహెబ్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉండడం అనేది జరిగింది విచ్ ఇట్ హ్యాజ్ ఏ హోలీ ట్యాంక్ హోలీ సరోవర్ ట్యాంక్ అనేది ఉండడం అనేది జరిగింది కోనేరు దాన్ని నిర్మించేవాళ్ళు వైవర్ టెంపుల్స్ టార్గెటెడ్ మరి చాలా వరకు టెంపుల్స్ని ఎందుకు ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు టెంపుల్స్ని ఎందుకు మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వచ్చేటప్పుడు ఇన్వేట్ చేసేవాళ్ళు చూడండి బికాస్ కింగ్స్ బిల్డ్ టెంపుల్స్ టు డెమాన్స్ట్రేట్ దర్ డివోషన్ టు గాడ్ అండ్ దర్ పవర్ అండ్ వెల్త్ ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ వెన్ దే అటాక్ వన్ అండ్ అదర్స్ కింగ్డమ్స్ దే ఆఫెన్ టార్గెటెడ్ దీస్ బిల్డింగ్స్ ఇప్పుడే చెప్పుకున్నామా రాజులు ఏమని చెప్పేవాళ్ళు రాజులు ఎందుకు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పాం వాళ్ళ పవర్ని దేవుని మీద వాళ్ళు ఉండేటువంటి భక్తి పారవస్యాల్ని వాళ్ళ చాలుక సంపదని చూపించుకోవడానికి వాళ్ళు వాళ్ళ టీవీని చూపించుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పుకున్నాం సో మరి వేరే ఒక కింగ్ వేరే కింగ్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళ కుంభస్థలం మీద దెబ్బకొట్టాలనుకుంటాడు వాడి పవర్ హౌస్ మీద దెబ్బకొట్టాలనుకుంటాడు రూలర్స్ తాలూకా పవర్ హౌస్ ఎక్కడ ఉంది టెంపుల్స్ లో ఉంది సో టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు ఇన్ ద ఎర్లీ 9th century 9వ శతాబ్దం మొదటి భాగంలో వెన్ ద పాండియన్ కింగ్ శ్రీమార శ్రీవల్లభ ఇన్వేడెడ్ శ్రీలంక ఆయన శ్రీలంకను ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది పాండియన్ కింగ్ అండ్ డిఫీటెడ్ సేనా వన్ ని డిఫీట్ చేయడం అనేది జరిగింది రైట్ డిఫీట్ చేసేటప్పుడు టెంపుల్స్ ను కూడా కంప్లీట్ గా నాశనం చేశాడంట ఈయన అది ఇక్కడ మనకి చెప్తున్నారు చూడండి అన్న పైన ఒక బాక్స్ వదిలేసామా చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్
పెర్షియన్ టర్మ్స్ చూడండి ఇక్కడ అబాద్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అబాద్ అంటే పాపులేటెడ్ లేదా ప్రాస్పరస్ అని అర్థం. అండ్ అబాది అంటే ఏంటి అంటే ఫ్లరిషింగ్ అని చెప్పి అర్థం, సమృద్ధి అని చెప్పి అర్థం. దే ఆర్ బోత్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ అబ్ అనే పదం నుంచి డిరైవ్ చేయడం అనేది. అబ్ ఈజ్ ఆల్సో ఏ పెర్షియన్ వర్డ్, ఇట్ మీన్స్ వాటర్. పెర్షియన్ అంటే ఇరాన్ లో మాట్లాడేటటువంటి భాష. అర్థమైందా? దాని మీనింగ్ వాటర్, అంటే వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది, అక్కడ అక్కడ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లరిష్ అవ్వడం అనేది జరుగుతుంది అనే విధంగా ఇక్కడ చెప్తున్నారమ్మ. అర్థమైందా? ప్రతి దాన్ని కవర్ చేస్తున్నాను, సో జాగ్రత్తగా మీరు నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి, చూడాలి. సో కింగ్ సేనావన్నీ ఆయన పాండ్యన్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిఫీట్ చేయడం అనేది జరిగింది. ద బుద్ధిస్ట్ మాంక్ అండ్ క్రానిక్లర్ దమ్మకిట్టి ఆయన ఏం చెప్పారంటే, హీ రిమూవ్డ్ ఆల్ ద వాల్యుబుల్స్, ద స్టాట్యూ ఆఫ్ ద బుద్ధా మేడ్ ఎంటైర్లీ ఆఫ్ గోల్డ్ ఇన్ ద జ్యువెల్ ప్యాలెస్ అండ్ ద గోల్డెన్ ఇమేజెస్ ఇన్ వేరియస్ మొనాస్ట్రీస్, ఆల్ దీస్ హీ సీజ్డ్. సో ఆయన వచ్చి ఏం చేశాడంట, అన్ని వాల్యుబుల్స్ ని సీజ్ చేయడం అనేది జరిగింది, తను తీసుకోవడం అనేది జరిగింది. బుద్ధుని యొక్క గోల్డెన్ స్టాట్యూని తీసుకున్నారు, గోల్డెన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయి వేరియస్ మొనాస్ట్రీలో ఉన్నటువంటి గోల్డెన్ ఇమేజెస్ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ద బ్లో టు ద ప్రైడ్ ఆఫ్ సిన్హలీస్ రూలర్ హ్యాడ్ టు బి అవెంజ్డ్ ఇన్ ద నెక్స్ట్ సిన్హలీస్ రూలర్ సేనా టు ఆర్డర్ హిస్ జనరల్ టు ఇన్వేడ్ మధురై ద క్యాపిటల్ ఆఫ్ ద పాండ్యాస్. సో నెక్స్ట్ వచ్చినటువంటి, ఇది నిజంగా సిన్హలీస్ తాలూకా ఆత్మగౌరవం మీద పెద్ద దెబ్బ. సో నెక్స్ట్ వచ్చినటువంటి రూలర్ చూడండి, సేనా సెకండ్, ఈ సేనా సెకండ్ ఏం ఆర్డర్ చేశాడు, తన తాలూకా జనరల్ కి మధురైని ఆక్రమించు, మధురైని ఆక్రమించమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ద బుద్ధిస్ట్ క్రానిక్లర్ నోటెడ్ దట్ ద ఎక్స్పెడిషన్ మేడ్ ఎ స్పెషల్ ఎఫర్ట్ టు ఫైండ్ అండ్ రిస్టోర్ ద గోల్డ్ స్టాట్యూ ఆఫ్ బుద్ధా. సో ఈ ఎక్స్పెడిషన్ అనేది మెయిన్ గా ఎందుకు లాంచ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళు దోచుకెళ్ళినటువంటి బుద్ధా స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి తీసుకురావడానికి. ఎందుకంటే ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద పవర్, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ సిన్హలీస్ పీపుల్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సిమిలర్లీ ఇన్ ద ఎర్లీ 11th సెంచరీ వెన్ ద చోలా కింగ్ రాజేంద్ర వన్ బిల్ట్ శివా టెంపుల్ ఇన్ హిస్ క్యాపిటల్ హీ ఫిల్డ్ ఇట్ విత్ ప్రైజ్డ్ స్టాట్యూస్ సీజ్డ్ ఫ్రమ్ డిఫీటెడ్ రూలర్స్. సో రాజేంద్ర వన్ ఎవరైతే ఉన్నారో ఆయన శివుని తాలూకు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు పక్క రూలర్స్ నుంచి ఏవైతే దోచుకున్నాడో వాటన్నింటినీ ఆ టెంపుల్లో ఆయన పెట్టడం అనేది జరిగిందంట. అండ్ ఇన్కంప్లీట్ లిస్ట్ ఇన్క్లూడెడ్ ఎ సన్ పెడస్ట్రల్ ఫ్రమ్ ద చాళుక్యాస్ అండ్ గణేషా స్టాట్యూ అండ్ సెవరల్ స్టాట్యూస్ ఆఫ్ దుర్గా, ఎ నంది స్టాట్యూ ఫ్రమ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్, అన్ ఇమేజ్ ఆఫ్ భైరవ దట్ ఈస్ శివ, ఎ ఫార్మ్ ఆఫ్ శివ, అండ్ భైరవి ఫ్రమ్ ద కలింగాస్ ఆఫ్ ఒరిస్సా అండ్ ద కాళీ స్టాట్యూ ఫ్రమ్ ద పాలాస్ ఆఫ్ బెంగాల్. వీటన్నింటినీ ఆయన దోచుకుని ఆయన తాలూకు శివ, ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి శివ టెంపుల్లో ఆయన పెట్టుకోవడం అనేది జరిగిందంట, ఆయన స్టోర్ చేయడం అనేది జరిగింది. సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ వాజ్ ఎ కంటెంపరీ ఆఫ్ రాజేంద్ర వన్. మహమ్మద్ ఆఫ్ గజ్నీ గుర్తుందా మీకు, ఫస్ట్ యునో ఇస్లామిక్ ఇన్వేజన్స్, ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేజన్ ఎవరండి, ఫస్ట్ ఇస్లామిక్ ఇన్వేడ్ టు ఇన్వేడ్ ఇండియా మహమ్మద్ బిన్ కాసిమ్. మహమ్మద్ బిన్ కాసిమ్ వాజ్ ఫాలోడ్ బై మహమ్మద్ ఆఫ్ గజ్నీ. మహమ్మద్ ఆఫ్ గజ్నీ హాస్ కండక్టెడ్ 17 రైడ్స్ ఆన్ ఇండియా. ద మోస్ట్ ఇంపార్టెంట్ రైడ్ ఈస్ ఆన్ ద రైడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్. చూడండి ఎంత టకటగా చెప్తున్నాను, మీరు కూడా అలా చెప్పగలగాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ గోరీ, మహమ్మద్ గోరీ గుర్తుందా, మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీకి 2 స్లేవ్స్, ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. రెండవ స్లేవ్ ఎవరు, బక్తియార్ ఖిల్జీ. అర్థమైందా? తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తారు, ఢిల్లీ సుల్తనేట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు త్రూ మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాస్టీ. మామ్లూక్ ఆర్ స్లేవ్ డినాస్టీ తర్వాత ఎవరు, ఖిల్జీ డినాస్టీ. ఖిల్జీ డినాస్టీ తర్వాత ఎవరు, తుగ్లక్ డినాస్టీ. తుగ్లక్ డినాస్టీ తర్వాత ఎవరు, సయ్యద్ డినాస్టీ. సయ్యద్ డినాస్టీ తర్వాత ఎవరు, లోడీ డినాస్టీ. లోడీ డినాస్టీ చివరి రోల్డర్ ఎవరు, ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడీని ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లో ఓడించి మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, బాబర్. చూసారా నేను ఎలా చెప్తున్నాను, మీకు అలాంటి ఒక ఫ్లో చార్ట్ అనేది ఉండాలి. ఇలా మీరు నేను చెప్పేటట్టు చెప్పాలి అనుకుంటే జాయిన్ మై హిస్టరీ కోర్స్. కథల రూపంలో మీకు మైండ్ లో ప్రింట్ అయిపోయేటట్టు చెప్పే బాధ్యత నాది, పూచి నాది. మళ్ళీ 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 పూర్తి కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ద బెస్ట్ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా హిస్టరీ కోర్స్ మీరు తీసుకోవచ్చు. మీరు ఎవరికి ఫోన్ చేయాలో మీకు తెలుసు. రైట్, 7893899553 ప్రత్యూష మేడం నెంబర్, మేడంకి ఫోన్ చేయండి. చూడండి అమ్మ, డ్యూరింగ్ హిస్ క్యాంపెయిన్స్ ఇన్ ద సబ్ కాంటినెంట్ హీ అటాక్ ద టెంపుల్స్ ఆఫ్ డిఫీటెడ్ కింగ్స్ అండ్ లూటెడ్ దేర్ వెల్త్ అండ్ ఐడల్స్. గజ్నీ ఎవరైతే ఉన్నారో, గజ్నీ 17 క్యాంపెయిన్స్ అనేవి లాంచ్ చేశారని చెప్పుకున్నాం. సౌత్ ఇండియా మీద క్యాంపెయిన్ లాంచ్ చేసేటప్పుడు డిఫీటెడ్ కింగ్స్ యొక్క టెంపుల్స్ ఏవైతే ఉన్నాయి టెంపుల్స్ ని లూట్ చేశారు. యూనో హీ ప్లండర్డ్ ద వెల్త్ అండ్ ఐడల్స్. సుల్తాన్ మహమ్మద్ వాజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ రూలర్ అట్ దట్ టైమ్, బట్ బై డిస్ట్రాయింగ్ టెంపుల్స్ ఎస్పెషలీ ద వన్ ఎట్ సోమనాథ్ హీ ట్రైడ్ టు విన్ క్రెడిట్ యాజ్ ఎ గ్రేట్ హీరో ఆఫ్ ఇస్లాం. ఆ టైంలో ఆయన పెద్ద గజ్నీ పెద్ద పెద్ద రూలర్ ఏం కాదు, బట్ ఇస్లామిక్ పీపుల్ యొక్క ఫెయిత్, ఇస్లాం ఫెయిత్ లో ఉండేటువంటి పీపుల్ యొక్క మన్నల్ని పొందాలంటే టెంపుల్స్ ని నాశనం చేయడం సరైన పద్ధతి అని చెప్పి ఆయన చూస్ చేసుకున్నారు. ఇన్ ద పొలిటికల్ కల్చర్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్ మోస్ట్ రూలర్స్ డిస్ప్లేడ్ దేర్ పొలిటికల్ మైట్ అండ్ మిలిటరీ సక్సెస్ బై అటాకింగ్ అండ్ లూటింగ్ ద ప్యాలెసెస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ డిఫీటెడ్ రూలర్స్.
సో మిడిల్ ఏజెస్ లో ఏం జరిగేది, చాలా రూలర్స్ వాళ్ళు ఏం చేశారు, వారి పొలిటికల్ స్ట్రెంగ్త్ మిలిటరీ స్ట్రెంగ్త్ ని ఎలా చూపించుకునే వాళ్ళు, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ని ఐదర్ టెంపుల్స్ ని కానీ మసీదులు కానీ డిస్ట్రాయ్ చేసి అక్కడ ఉండేటువంటి రూలర్స్ డిఫీట్ చేసి వాళ్ళు చూపించడం అనేది జరిగేది. అర్థమైందా? ఎందుకు అంటే ఈవెన్ ద రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పవర్ కి సింబల్ గా ఈ టెంపుల్స్ ని చూపించేవాళ్ళు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొఘల్ చహర్ బాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద చహర్ బాగ్ ఇన్ హుమయూన్స్ టాంబ్ ఢిల్లీ 1562-1571 మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఇది ఒక బాగ్, ఇదొక తోట, ఇదొక తోట, ఇలా ఒక ఒక గ్రిడ్ ప్యాటర్న్ లో లాగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఫోర్ వన్ చహర్ బాగ్, 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 దిస్ ఫోర్ వన్ చహర్ బాగ్. అర్థమైందా? సో ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు, మొఘల్స్. దాంతోపాటు టెర్రస్ట్ చహర్ బాగ్ ఎట్ షాలిమర్ గార్డెన్స్ ఇన్ ఓ కాశ్మీర్. సో దీని మీద టెర్రస్ పెట్టి చహర్ బాగ్ మీద టెర్రస్ కూడా పెట్టడం అనేది జరిగింది, కాశ్మీర్ లో అది ఉండడం అనేది జరిగింది. ద చహర్ బాగ్ అడాప్టెడ్ యాజ్ ఏ రివర్ ఫ్రంట్ గార్డెన్ ఎట్ లాల్ మహలాల్ బారి. చూడండి, రివర్ ఫ్రంట్ గార్డెన్ గా ఉండడం అనేది జరిగింది. ఇదిగోండి, దిస్ ఈజ్ రివర్. అర్థమైందా? సో రివర్ పక్కనే ఒక గార్డెన్ లా కూడా ఉండడం అనేది జరిగింది. 1637 లో ఇది కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగింది. దీస్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చహర్ బాగ్ అనేటటువంటిది మొఘల్స్ ఎక్కువగా వాడేవాళ్ళు అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్. గార్డెన్స్, టాంబ్స్ అండ్ ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. చూడండి, అండర్ ద మొఘల్స్ ఆర్కిటెక్చర్ బికేమ్ మోర్ కాంప్లెక్స్. మొఘల్స్ టైంలో అప్పటి వరకు చాలా 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 కామన్ గా ఉండేటటువంటి సింపుల్ గా ఉండేటువంటి ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో చాలా కాంప్లెక్స్ గా తయారైంది. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్ అండ్ ఎస్పెషల్లీ షాజహాన్ వర్ పర్సనల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కన్స్ట్రక్షన్స్ అండి. సో ముఖ్యంగా ఎక్కువగా మనకి షాజహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. బాబర్ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో, హుమయూను, అక్బర్, జహంగీర్ వీళ్ళు కూడా డిఫరెంట్ టాంబ్స్ ని వీటన్నిటి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. మొఘలులు ఒక గొప్ప గొప్ప కట్టడాలకి పెట్టింది పేరండి. వాళ్ళు చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. మొఘల్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ దేర్ కన్స్ట్రక్షన్స్, దే ఆర్ ఆల్సో ఫేమస్ ఫర్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ బాబర్ డిస్క్రైబ్డ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లానింగ్ అండ్ లేయింగ్ అవుట్ ఫార్మల్ గార్డెన్స్ ప్లేస్డ్ విత్ ఇన్ రెక్టాంగులర్ వాల్డ్ ఎన్క్లోజర్స్ అండ్ డివైడ్ ఇన్ టు ఫోర్ క్వార్టర్స్ బై ఆర్టిఫిషియల్ ఛానల్స్. సో బాబర్ ఏం డిస్క్రైబ్ చేశారు ఆటోబయోగ్రఫీలో అంటే ఫార్మల్ గార్డెన్స్ ఎలా అయితే ఉన్నాయో వాటిని ప్లానింగ్, వాటి కన్స్ట్రక్షన్ గురించి చెప్పారనమాట. రెక్టాంగిల్డ్ ఎన్క్లోజర్స్ తో వాల్డ్ ఎన్క్లోజర్స్ మధ్యలో ఇవి వాల్స్ అమ్మ. అర్థమైందా? ఐ పూర్ డ్రాయింగ్ డయాగ్రామ్స్, డోంట్ మైండ్, ఓకేనా? ఇవి వాల్స్. ఈ మధ్యలో గార్డెన్స్ అనేవి ఏర్పాటు చేసే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ డివైడ్ ఇంటూ ఫోర్ క్వార్టర్స్ బై ఆర్టిఫిషియల్ ఛానల్స్. చూడండి, ఇలా ఫోర్ క్వార్టర్స్, ఇందాక చెప్పాం కదా చహర్ బాగ్ అని, మీకు దాకా చూపించడం అనేది జరిగింది. చూడండి, దీస్ గార్డెన్స్ వర్ కాల్డ్ చహర్ బాగ్ ఫోర్ గార్డెన్స్ బికాస్ ఆఫ్ దేర్ నో సిమెట్రికల్ డివిజన్ ఇంటూ క్వార్టర్స్. క్వార్టర్స్ క్వార్టర్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇందాక పిక్ లో మీకు చూపించాను. బిగినింగ్ విత్ అక్బర్, సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ చహర్ బాగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ బై జహంగీర్, షాజహాన్ ఇన్ కాశ్మీర్, ఆగ్రా అండ్ ఢిల్లీ. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదిగోండి, ఇక్కడ చూడండి చహర్ బాగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇదొక గార్డెన్, అర్థమైందా? సో ఫోర్ బాగ్స్ అని, మధ్యలో ఈ తాలూకా కెనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడం అనేది జరిగింది. ఇదిగోండి, ఇది ఫౌంటైన్ అనమాట. అర్థమైందా? ఇలాంటి నిర్మాణాలు వాళ్ళు చేపట్టడం అనేది జరిగింది. రైట్, దేర్ వర్ సెవెరల్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ ఇన్నోవేషన్స్ డ్యూరింగ్ అక్బర్స్ రెయిన్. అక్బర్ తాలూకు టైంలో చాలా ఆర్కిటెక్చర్ ఇన్నోవేషన్స్ అనేవి, ఆర్కిటెక్చర్ అనేది ఒక పీక్ స్టేజ్ కి చేరింది. అఫ్ కోర్స్ మొఘల్ టైమ్స్ లో, షాజహాన్ టైంలో జెనిత్ స్టేజ్ కి, పీక్ స్టేజ్ కి చేరుకోవడం అనేది జరిగింది. ఫర్ ఇన్స్పిరేషన్ అక్బర్స్ ఆర్కిటెక్ట్స్ టర్న్ టు ద టాంబ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ ఆన్సిస్టర్ దట్ ఈస్ తిమూర్. సో తిమూర్ యొక్క ఆన్సిస్ట్రల్ టాంబ్ ఏదైతే ఉంటుందో, సమాధి ఏదైతే ఉంటుందో దానిలాగా చాలా కన్స్ట్రక్షన్స్ చేయాలనుకున్నారు మొఘల్ ఎంపైర్, అక్బర్ దగ్గర ఉండేటటువంటి ఆర్కిటెక్ట్స్ అండి. The central towering dome and the tall gateway became important aspects of Mughal architecture. The central dome edaithe untundo dome chudandi, idi Humayun tomb andi, adhuvaina chaala chaala important. Meeru danne em antaru discovery plus lo Humayun tomb meda oka pedda oka pedda manaki idu undadam anedi jarigindi, oka pedda ఇదో వీడియో అనేది ఉంటుంది, మీరు చక్కగా వీలైతే చూడడానికి ప్రయత్నించండి, ఓకేనా? మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. హుమయూన్ టాంబ్, హుమయూన్ ఎవరు, చాలా అద్భుతంగా రాశారు, మీరు ఒక్కప్పుడుకి మర్చిపోరు. సో ఈ పైన కనిపిస్తున్నటువంటి పెయింటింగ్ చూసారా, 1590 పెయింటింగ్ ఆఫ్ బాబర్ సూపర్వైజింగ్ వర్క్స్ వర్కర్స్ లేయింగ్ అవుట్ ఏ చహర్ బాగ్ ఇన్ కాబూల్. కాబూల్లో ఉండేటటువంటి చహర్ బాగ్. నోట్ హౌ
the intersecting channels or the path create the characteristic Chaharbagh design. Chaharbagh design చూడండి ఎంత చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడడం అనేది జరిగిందో నేను మీకు లాస్ట్ దీనిలో కూడా పిక్చర్ అనేది చూపించాను. సో మొఘల్ ఆర్కిటెక్చర్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పామా, డోమ్ ఒకటి, టాల్ గేట్వేస్ అనేవి. అవి మొదట ఎక్కడ ఇదవడం అనేది జరిగింది అంటే హుమయూన్ టాంబ్ లో ఫస్ట్ విజిబుల్ అవ్వడం అనేది జరిగింది. హుమయూన్ సమాధి ఏదైతే ఉంటుందో అక్కడ. ద టాంబ్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎ హ్యూజ్ ఫార్మల్ చహర్బాగ్ అండ్ బిల్ట్ ఇన్ ద ట్రెడిషన్ నోన్ యాజ్ ఎయిట్ ప్యారడైజెస్ ఆర్ హస్త్ బిహిస్త్. ఎ సెంట్రల్ హాల్ సరౌండెడ్ బై ఎయిట్ రూమ్స్ అండ్. సో ఇది చూడండి, ఈ టాంబ్ అనేది ఎక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ ఎ హ్యూజ్ ఫార్మల్ చహర్బాగ్. చహర్బాగ్స్ అంటే మేము ఇందుకు ఎక్స్ప్లెయిన్ చేశానా, దాని మధ్యలో పెట్టబడ్డం అనేది జరిగింది. ఏ ట్రెడిషన్ లో అండి, ఎయిట్ ప్యారడైజెస్ అనేటటువంటి ట్రెడిషన్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, లేదా హస్త్ బిహిస్త్ అని కూడా అండం అనేది జరుగుతుంది. సెంట్రల్ హాల్ సరౌండెడ్ బై ఎయిట్ రూమ్స్, ఎయిట్ రూమ్స్ అనేవి మధ్యలో సెంట్రల్ హాల్ ఉంటుంది. ఎయిట్ రూమ్స్, ఇక్కడ ఒక రూమ్, 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 ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ద బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ రెడ్ శాండ్ స్టోన్ అండ్ ఎడ్జ్ విత్ వైట్ మార్బుల్. రెడ్ శాండ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్ ని యూజ్ చేసి ఈ బిల్డింగ్ అనేది అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందని. ఇట్ వాజ్ డ్యూరింగ్ షాజహాన్స్ రెయిన్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ వర్ ఫ్యూజ్డ్ టుగెదర్ ఇన్ ఎ గ్రాండ్ హార్మోనియస్ సింథసిస్. షాజహాన్ తాలూకా పీరియడ్ లో మొఘల్ ఆర్కిటెక్చర్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో ఒక అద్భుతంగా హార్మోనియస్ గా ఈ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక గ్రాండియర్ కన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చినాయి. హిస్ రెయిన్ విట్నెస్డ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఇన్ ఆగ్రా అండ్ ఢిల్లీ. సో షాజహాన్ టైంలో ఆగ్రాలోను ఢిల్లీలోను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనేవి మొదలవ్వడం అనేది జరిగింది. ద సెరిమోనియల్ హాల్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆడియన్స్, పబ్లిక్ ప్రైవేట్ ఆడియన్స్ వీక్షించేటటువంటి సెరిమోనియల్ హాల్స్ ఏవైతే ఉన్నాయో, దివానీ ఖాస్ ఓ యామ్ అని చెప్పి అంటారు, అది అద్భుతంగా ప్లాన్డ్ గా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దే వర్ ప్లేస్డ్ విత్ ఇన్ ఎ లార్జ్ కోర్ట్ యార్డ్. దీస్ కోర్ట్స్ వర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ చిహిల్ సుతున్ ఆర్ 40 పిల్లర్డ్ హాల్స్ అని చెప్పి కూడా అంటారండి. సో ఈ హాల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి హాల్ కి కోర్ట్ యార్డ్ అనేది అద్భుతంగా ఉండడం అనేది జరిగింది, హ్యూజ్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలిచేవాళ్ళు, చిహిల్ సుతున్ లేదా 40 పిల్లర్డ్ హాల్స్. అంత 40 పిల్లర్స్ ఉన్నాయంటే ఎంత పెద్ద హాల్ చూడండి. షాజహాన్స్ ఆడియన్స్ హాల్స్ వర్ ఎస్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ టు రిసెంబుల్ ఎ మాస్క్. షాజహాన్ యొక్క ఆడియన్స్ హాల్స్ ఏవైతే ఉన్నాయి, వీక్షకులు సందర్శించడానికి వచ్చేటువంటి హాల్స్, ఒక స్పెషల్ కన్స్ట్రక్షన్ మోడల్ తో కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఒక మసీదులా కనిపించడానికి. ద పెడెస్ట్రియల్ ఆన్ విచ్ హిస్ థ్రోన్ వాజ్ ప్లేస్డ్ వాజ్ ఫ్రీక్వెంట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ద కిబ్లా. సో ఏ పెడెస్ట్రియల్ మీద అయితే మనకి థ్రోన్ రాజు తాలూకు సింహాసనం ఉంటుందో అది, దాన్ని ఎలా అనేవాళ్ళంటే కిబ్లా అనేవాళ్ళు. కిబ్లా అంటే ద డైరెక్షన్ ఫేస్డ్ బై ముస్లిమ్స్ అట్ ప్రేయర్. ప్రేయర్ లో ముస్లిమ్స్ ఏ డైరెక్షన్ లో ఉండేవాళ్ళు, ఒకవేళ ముస్లిమ్స్ ఈ డైరెక్షన్ చూస్తున్నారు అనుకోండి ప్రేయర్ లో, రాజు తాలూకు సింహాసనం ఇక్కడ ఉండేది. అంటే రాజు అండ్ దాంతో పాటు అల్లా ఒకరే అన్నట్టు. సిన్స్ ఎవ్రీబడి ఫేసెస్ ద డైరెక్షన్ వెన్ ద కోర్ట్ వాజ్ ఇన్ సెషన్, ద ఐడియా ఆఫ్ ద కింగ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ వాజ్ సజెస్టెడ్ బై దీస్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్. చూసారా, సో భూమి మీద దేవుడు ఎవరు, కింగే అనేటటువంటి ఐడియాని ఇది మరొక్కసారి ఊపిరిపోయడం అనేది జరుగుతుంది, మరొకసారి చూపించడం అనేది జరుగుతుంది ఈ రకంగా. ద కనెక్షన్ బిట్వీన్ రాయల్ జస్టిస్ అండ్ ద ఇంపీరియల్ కోర్ట్ వాజ్ ఎంఫసైజ్డ్ బై షాజహాన్ ఇన్ హిస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ రెడ్ ఫోర్ట్ అండి. రెడ్ ఫోర్ట్ లో రాయల్ జస్టిస్ రాజు తాలూకు న్యాయం ఏదైతే ఉంటుందో అండ్ ఇంపీరియల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో వాటి మధ్య కనెక్షన్ ని షాజహాన్ అద్భుతంగా చూపించడం అనేది జరిగింది. ఎలా చూపించారో చూడండి. బిహైండ్ ద ఎంపరర్ స్టోన్ వర్ ఎ సిరీస్ ఆఫ్ పియాత్రాదురా ఇన్లేస్ దట్ డిపిక్టెడ్ లెజెండరీ గ్రీక్ గాడ్ అర్ఫియస్ ప్లేయింగ్ ద లూట్. పియాత్రాదురా అంటే ఏంటో చూడండి, కలర్డ్ హార్డ్ స్టోన్స్ ప్లేస్డ్ ఇన్ డిప్రెషన్స్ కార్వ్డ్ ఇన్ టు మార్బుల్ ఆర్ శాండ్ స్టోన్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ ఆర్నేట్ ప్యాటర్న్స్. పియాత్రాదురా అంటే దే ఆర్ కలర్డ్ స్టోన్స్ అండి, అర్థమైందా, ప్రీషియస్ స్టోన్స్, అర్థమైందా. సో అవి మార్బుల్ ని చెక్కి మార్బుల్స్ లోపల, ఇప్పుడు బ్లూ అనుకోండి, మార్బుల్ ఇలా చెక్కి మార్బుల్ లోపల ఈ బ్లూ స్టోన్ అనేది ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో లెజెండరీ గ్రీక్ గాడ్ అర్ఫియస్ ప్లేయింగ్ ద లూట్. సో లూట్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి, ఇట్ రిజెంబుల్స్ లైక్ గిటార్ లా ఉండడం అనేది జరుగుతుంది. అది వాయిస్తున్నటువంటి గ్రీక్ గాడ్ గ్రీక్ గాడ్ ని డిపిక్ట్ చేస్తూ ఒక ఒక అద్భుతమైనటువంటి శిల్పం పెట్టడం అనేది జరిగింది. ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ఆర్ఫియస్ మ్యూజిక్ కుడ్ కామ్ ఫెరోషియస్ బ్లాస్ అంటిల్ దే కో ఎగ్జిస్టెడ్ టుగెదర్ పీసిబులీ. సో ఏం డిపిక్ట్ చేస్తున్నారు, ఆర్ఫియస్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఫెరోషియస్ బీస్. ఈ తాలూకా యూనో మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను, దీస్ అమానవీయమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తుంది అని చెప్పి సింబల్ గా అది చెప్తున్నారు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ షాజహాన్స్ ఆడియన్స్ హాల్ ఏమిట్ టు కమ్యూనికేట్ దట్ కింగ్స్ జస్టిస్ వుడ్ ట్రీట్ ద హై అండ్
the law as equals creating a world where all could live together in harmony. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏంటి కమ్యూనికేట్ చేసే విధంగా షాజహాన్ తాలూకా హాల్ అనేది ఉండడం అనేది జరిగింది. కింగ్ యొక్క రాజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో, రాజు తీర్పు ఎలా ఇవ్వాలి, నో హైస్ నో పవర్ఫుల్ పీపుల్ అండ్ లోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ సమానంగా చట్టం ముందు అందరూ సమానులే అనే విధంగా డిపిక్ట్ చేస్తూ ఉండడం అనేది జరిగిందని. ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఇజ్రాయిల్ షాజహాన్స్ క్యాపిటల్ వాజ్ ఎట్ ఆగ్రా, ఆగ్రాలో ఉండడం అనేది జరిగింది. ఆయన తాలూకా తొలినాలలో షాజహాన్ క్యాపిటల్ ఆగ్రాలో ఉండడం అనేది జరిగింది. ఏ సిటీ వేర్ ద నోబిలిటీ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ దేర్ హోమ్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా. సో ఆగ్రాలో యునో నోబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యమునా నది ఒడ్డున వాళ్ళ ఇళ్లను వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దీస్ వర్ సెట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఫార్మల్ గార్డెన్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ చహర్బాగ్ ఫార్మేట్. గార్డెన్స్ మధ్యలో ఇల్లు అనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునేవాళ్ళు ఈ నోబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నో గార్డెన్స్ మీకు ఎలా ఉండేవో తెలుసు, చహర్బాగ్ ఫార్మాట్ లో ఉండేవి. ద చహర్బాగ్ ఫార్బాగ్ గార్డెన్ ఆల్సో హ్యాడ్ ఎ వేరియేషన్ దట్ హిస్టారియన్స్ డిస్క్రైబ్ యాజ్ ద రివర్ ఫ్రంట్ గార్డెన్, రివర్ ఫ్రంట్ గార్డెన్ అని చెప్పి కూడా అనేవాళ్ళు. అదేవిధంగా రివర్ ముందు కూడా ఉండడం అనేది జరిగింది. ఇన్ దిస్ ద డెల్లింగ్ వాజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ చహర్బాగ్ బట్ ఇట్ సెడ్జ్ క్లోజ్ టు ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో నో మనకి ఇది ఎలా ఉండేది, ఈ ఇల్లు ఏదైతే ఉంటుందో అది చహర్బాగ్ కి మధ్యలో ఉండడం అనేది జరిగేది కాదు. చహర్బాగ్ ఇలా ఉందనుకోండి, చహర్బాగ్ కి మధ్యలో ఇక్కడ ఇల్లు అనేది ఉండేది కాదు, ఇల్లు కొద్దిగా ఇలా ఉండడం అనేది జరిగేది. ఇది రివర్ ఇక్కడ ఇలా పారుతుంటే అక్కడ ఉండడం అనేది జరిగింది, నదికి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. షాజహాన్ అడాప్టెడ్ ద రివర్ ఫ్రంట్ గార్డెన్ ఇన్ ద లేఅవుట్ ఆఫ్ ద తాజ్మహల్. తాజ్మహల్ లో రివర్ ఫ్రంట్ గార్డెన్ లేఅవుట్ నే షాజహాన్ అవలంబించడం అనేది జరిగింది. ద గ్రాండెస్ట్ ఆర్కిటెక్చరల్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ రెయిన్, ఆయన తాలూకా పరిపాలనలో ద గ్రేటెస్ట్ ఆర్కిటెక్చరల్ అకంప్లిష్మెంట్, వన్ ఆఫ్ ద వండర్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ తాజ్మహల్. హియర్ ద వైట్ మార్బుల్ మిసోలియం వాజ్ ప్లేస్డ్ ఆన్ ఎ టెర్రస్ బై ద ఎడ్జ్ ఆఫ్ ద రివర్ అండ్ ద గార్డెన్ వాజ్ ఇట్స్ సౌత్. చూడండి, వైట్ మార్బుల్ మిసోలియం ఏదైతే ఉంటుందో అది టెర్రస్ పైన ఇది చేయడం అనేది జరిగింది. నో బై ద ఎడ్జ్ ఆఫ్ ద రివర్ ఇది నిర్మించడం అనేది జరిగింది అండ్ ద గార్డెన్ టు ఇట్స్ సౌత్, సౌత్ లో మనకి గార్డెన్ ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ఇది కూడా మనకి చహర్బాగ్ టైప్ ఆఫ్ గార్డెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. బట్ రివర్ కి దగ్గర, ఇది వెనక ఉన్నటువంటిది రివర్, రివర్ కి దగ్గరలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా, చూసారా, ద తాజ్ మహల్ ఎట్ ఆగ్రా కంప్లీట్ ఇన్ 1643, 1643లో అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది తాజ్ మహల్. రైట్, నెక్స్ట్ చూడండి. సో చూడండి, ఇక్కడ యమునా రివర్ అనేది మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ఇది తాజ్ మహల్, తాజ్ మహల్ గార్డెన్ ఏంటంటే ఇది. సో ఇక్కడ నోబుల్స్ తాలూకా హౌసెస్ మీకు కనిపిస్తున్నాయా, ఇదిగోండి ఇవి నోబుల్స్ తాలూకా హౌసెస్. ఇదిగోండి ఇక్కడ ప్యాలెస్ ఏవైతే ఉన్నాయో అవి అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండడం అనేది జరిగింది. ఏ రీకన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఎ మ్యాప్ ఆఫ్ ద రివర్ ఫ్రంట్ గార్డెన్ సిటీ ఆఫ్ ఆగ్రా. నోట్ హౌ ద గార్డెన్ ప్యాలెసెస్ అండ్ ద నోబుల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ బోత్ బ్యాంక్స్ ఆఫ్ ద యమునా, ద తాజ్ మహల్ ఇన్ ద లెఫ్ట్. తాజ్ మహల్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ యమునా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత చక్కగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి అని. అర్థమైందా, సో 1850 మ్యాప్ ఆఫ్ నో షాజహానాబాద్, షాజహానాబాద్ యొక్క మ్యాప్. వేర్ ఇస్ ద ఎంపరర్స్ రెసిడెన్స్, ఎంపరర్స్ రెసిడెన్స్ కూడా మీరు ఇక్కడ గార్డెన్ చూడండి, ఇక్కడ అన్నింటి దగ్గర మీరు ఇది అనేది ఉండడం అనేది జరిగింది. ఐ మీన్ దాని పేరేం పేరు, యూనో ఈ చహర్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. ద సిటీ అపియర్స్ టు బి వెరీ క్రౌడెడ్ బట్ డిడ్ యూ నోటీస్ హౌ మెనీ లార్జ్ గార్డెన్స్ యాజ్ వెల్, గార్డెన్స్ ఎన్ని ఉన్నాయో చూసారా, అండ్ ఫైండ్ ద మెయిన్ స్ట్రీట్ ఇన్ ద జామీ మసీద్, జామీ మసీద్ ని చూడగలరా అని చెప్పి అడుగుతున్నారు. ఇదిగోండి కింగ్ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉంటుందో అది ఇది. రైట్, సో మసీదు కూడా ఇది. అర్థమైందా, ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ యమునా రివర్. రైట్, చూడండి నెక్స్ట్ చూడండి. షాజహాన్ డెవలప్ దిస్ ఆర్కిటెక్చరల్ ఫార్మ్ యాజ్ ఎ మీన్స్ టు కంట్రోల్ ద యాక్సెస్ దట్ నోబుల్స్ హ్యాడ్ టు ద రివర్. ఎందుకు ఈ ఆర్కిటెక్చరల్ ఫామ్ ని షాజహాన్ కంటిన్యూ చేశారు, నోబుల్స్ కి రివర్ వాటర్ కి యాక్సెస్ అనేది ఉండాలి అని చెప్పి. ఇన్ ద న్యూ సిటీ ఆఫ్ షాజహానాబాద్ దట్ ఈ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఢిల్లీ, ద ఇంపీరియల్ ప్యారస్ కమాండెడ్ ద రివర్ ఫ్రంట్. సో ఢిల్లీలో ఆయన షాజహానాబాద్ అనేటటువంటి ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంపీరియల్ ప్యాలెస్, రాజు తాలూకా కోట ఏదైతే ఉంటుందో అది రివర్ ఫ్రంట్ పక్కనే ఉండడం అనేది జరిగింది. ఓన్లీ స్పెషల్లీ ఫేవర్డ్ నోబుల్స్ లైక్ ద ఎల్డెస్ట్ సన్ దారా షికో వర్ గివెన్ యాక్సెస్ టు ద రివర్. ఓన్లీ వాళ్ళకి మాత్రమే రివర్ కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. ఆల్ ద అదర్స్ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ దేర్ హోమ్స్ ఇన్ ద సిటీ అవే ఫ్రమ్ రివర్ యమునా. యమునా నదికి దూరంగా మిగిలిన వాళ్ళ తాలూకు హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రక్ట్ చేయమని రాజశాసనంగా ఉండడం అనేది జరిగింది. రీజియన్ అండ్ ఎంపైర్. యాజ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంక్రీస్డ్ బిట్వీన్ ద 8th అండ్ ద 18th సెంచురీస్ దేర్ వాజ్ ఆల్సో ఏ కన్సిడరబుల్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అక్రాస్ రీజియన్స్. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా ఎక్కువగా ఉండడం వల్ల ఐడియాస్ ఒకరి నుంచి ఒకరికి షేర్ అవ్వడం అనేది జరిగింది, ఒక రీజియన్ నుంచి వేరే రీజియన్కి పాకడం అనేది జరిగింది. ద ట్రెడిషన్స్ ఆఫ్ వన్ రీజియన్ వర్ అడాప్టెడ్ బై ఎనదర్.
సో ఒక రీజియన్ యొక్క ట్రెడిషన్స్ వేరే ప్రాంతం వాళ్ళు అనుసరించడం అనేది కూడా జరిగింది. ఇన్ విజయనగర ఫర్ ఎగ్జాంపుల్ ద ఎలిఫెంట్ స్టేబుల్స్ ఆఫ్ ద రూలర్స్ వర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫౌండ్ ఇన్ ద అడ్జాయినింగ్ సుల్తనేట్స్ ఆఫ్ బీజాపూర్ అండ్ గోల్కొండ. సో విజయనగర వాళ్ళు ఎలిఫెంట్ స్టేబుల్స్ అనేవి ఏర్పరచుకునే వాళ్ళండి, అర్థమైందా? సో ఎలిఫెంట్ స్టేబుల్స్ ఆఫ్ ద రూలర్స్ అవి ఏర్పరచుకోవడం అనేది జరిగేది. ఇక్కడ మీకు పిక్ కూడా యాడ్ చేశాను చూడండి, ఇది ఎలిఫెంట్ స్టేబుల్ ఏదైతే ఉంటుందో ఎలిఫెంట్ స్టేబుల్. సో చూడండి అది బీజాపూర్ సుల్తాన్ల యొక్క ప్రభావం ఎలా పడిందో చూసారా, అది ఆర్చ్ ఏదైతే ఉంటుందో అది మీరు గమనిస్తే. ఇన్ వృందావన్ నియర్ మధుర టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ దట్ వర్ వెరీ సిమిలర్ టు ద మొఘల్ ప్యాలెసెస్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. సో మధుర, యూపీలో ఉన్నటువంటి మధుర ఏదైతే ఉంటుందో మధురలో టెంపుల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, మొఘల్ ఆర్కిటెక్చర్కి దగ్గరగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. మొఘల్ ప్యాలెసెస్ ఫతేపూర్ సిక్రీ ఇన్ యూపీ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫతేపూర్ సిక్రీలో అక్బర్ యూనో వేరియస్ రిలీజియస్ పీపుల్తో చర్చలు అనేవి జరిపేవారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, అర్థమైందా? అక్కడ మొఘల్ ప్యాలెసెస్ ఎలా అయితే ఉండేవో ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది మధుర టెంపుల్స్ మీద కూడా పడ్డం అనేది జరిగింది. ద క్రియేషన్ ఆఫ్ లార్జ్ ఎంపైర్స్ దట్ బాట్ డిఫరెంట్ రీజియన్స్ అండర్ దేర్ రూల్ హెల్ప్డ్ ఇన్ ద క్రాస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫార్మ్స్ అండ్ ఆర్టిస్టిక్ స్టైల్స్. సో ఒక రూలర్ కింద ఈ లార్జ్ ఎంపైర్స్ అనేవి ఎప్పుడైతే అనవాలన్నా ఒక రూలర్ అండర్లోకి వచ్చి రావడం అనేది జరిగిందో, క్రాస్ ఫెర్టిలైజేషన్ అనేది జరిగింది రూలర్స్ మారుతున్న కొద్దీ, ఆర్టిస్టిక్ ఫార్మ్స్ అండ్ ఆర్టిస్టిక్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ చేంజ్ అవుతూ రావడం అనేది జరిగింది. మొఘల్ రూలర్స్ వర్ పర్టికులర్లీ స్కిల్డ్ ఇన్ అడాప్టింగ్ రీజనల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అండి. మొఘల్ రూలర్స్ ముఖ్యంగా రీజనల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ని పసిగట్టి దాన్ని కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్స్లో ఇంబైబ్ చేయడం అనేది జరిగింది, అర్థమైందా? సో ఇక్కడ చూడండి మనకి ఇంటీరియర్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గోవింద దేవ ఇన్ వృందావన్ 1590లో కన్స్ట్రక్ట్ చేయబడింది. సో టెంపుల్ యొక్క ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో ఇంటీరియర్, ద టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేయబడింది. మీరు గుర్తుందా మనకి ఉమయన్ టాంబ్ కూడా రెడ్ శాండ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారు. నోటీస్ టూ ఇంట్రెస్టింగ్ ఆర్చెస్ దట్ మేడ్ ద హై సీలింగ్ రూఫ్. ఇదిగోండి ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుందా, ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుందా చూడండి. ది స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇరాన్, నార్త్ ఈస్ట్ ఇరాన్ నుంచి రావడం అనేది జరిగింది, ఖురాసన్ ప్రావిన్స్ నుంచి రావడం అనేది జరిగింది. అండ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీలో హిందూ టెంపుల్స్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు వాడుతూ ఉండడం అనేది జరిగింది, నాకు అర్థమైందా? రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. ఇన్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్ ద లోకల్ రూరల్స్ హ్యాడ్ డెవలప్డ్ ఎ రూఫ్ దట్ వాజ్ డిజైన్ టు రిజెంబుల్ ఏ థాచ్డ్ హట్. మనకి బెంగాల్లో మనకి ఒక హట్ లాగా ఉండేటటువంటి ఒక రూఫ్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరిగింది. నేను పాలాస్ ఎవరైతే ఉన్నారో పాలాస్, నేను బంగ్లా డోమ్ అని కూడా అంటాను, నేను పిక్ లో కూడా చూపిస్తాను. ద మొఘల్స్ లైక్ దిస్ బంగ్లా డోమ్ సో మచ్ దట్ ద యూజ్డ్ ఇట్ ఇన్ దేర్ ఆర్కిటెక్చర్. ఆ బంగ్లా డోమ్ ను వాళ్ళు కూడా వాడడం అనేది జరిగింది, ఆ డోమ్ పైన రూఫ్ మారుతుంది, నేను చూపిస్తాను చూడండి. ద ఇంపాక్ట్ ఆఫ్ అదర్ రీజియన్స్ వాజ్ ఆల్సో ఎవిడెంట్ ఇన్ అక్బర్స్ క్యాపిటల్ ఆఫ్ ఫతేపూర్ సిక్రీ. మెనీ ఆఫ్ ద బిల్డింగ్స్ షో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ స్టైల్ ఆఫ్ గుజరాత్ అండ్ మాల్వా. గుజరాత్ అండ్ మాల్వా ఆర్కిటెక్చర్ స్టైల్ కూడా మనకి వేరే వేరే ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. ఈవెన్ దో ద అథారిటీ ఆఫ్ ద మొఘల్ రూలర్స్ వేండ్ ఇన్ ద 18th సెంచరీ, ద ఆర్కిటెక్చరల్ స్టైల్స్ డెవలప్డ్ అండర్ దేర్ ప్యాటర్నేజ్ వర్ కాన్స్టెంట్లీ యూస్డ్ అండ్ అడాప్టెడ్ బై దర్ రూలర్స్ వెన్ ఎవర్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ కింగ్డమ్స్. అదర్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో మొఘల్ ఎంపైర్ అనేది వీకెన్ అయిన తర్వాత, బలహీనపడిన తర్వాత చిన్న చిన్న రాజవంశాలు ఇండిపెండెన్స్ని స్వతంత్రాన్ని డిక్లేర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఏవైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మొఘల్ తాలూకా ఆర్కిటెక్చరల్ స్టైల్సే వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండడం అనేది జరిగింది. సో బెంగాల్ డోమ్ అనేది చూపించినా ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసారా డోమ్ ఎలా మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరిగిందో, దీన్నే బంగ్లా డోమ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బెంగాల్ డోమ్ లేదా బంగ్లా డోమ్ అంటారు. చూడండి ఒక హట్ లాగా ఉండడం అనేది జరిగింది, గుడిసెలాగా. సో ఎల్స్వేర్ వేరే ప్రాంతాల్లో చూడండి, చర్చెస్ దట్ టచ్డ్ ద స్కైస్, ఆకాశాలను నింగిలిన నింగి ఆకాశాన్ని తాకేటటువంటి చర్చిలు చూడండి. ఫ్రమ్ ద 12th సెంచరీ ఆన్వర్డ్స్ అటెంప్ట్స్ బిగేన్ ఇన్ ఫ్రాన్స్ టు బిల్డ్ చర్చెస్ దట్ వర్ టాలర్ అండ్ లైటర్ దాన్ ఎర్లియర్ బిల్డింగ్స్. సో చాలా ఎక్కువ ఎత్తైనటువంటి టాల్ బిల్డింగ్స్, టాల్ చర్చెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటారు ఫ్రాన్స్ లో ఉండేటటువంటి రాజవంశాలు, మొనార్క్స్. దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ నోన్ యాజ్ గోతిక్ వాజ్ డిస్టింగ్విష్డ్ బై హై పాయింటెడ్ ఆర్చ్, ద యూజ్ ఆఫ్ స్టెయిన్డ్ గ్లాస్, ఆఫెన్ పెయింటెడ్ విత్ సీన్స్ డ్రాన్ ఫ్రమ్ ద బైబుల్ అండ్ ఫ్లయింగ్ బట్రసెస్. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. చూడండి మనకి ఇక్కడ ఆర్కిటెక్చరల్ స్టైల్, దీని గోతిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అని చెప్పి అంటారు. హై పాయింట్ పాయింటెడ్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. పాయింటెడ్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు ద యూజ్ ఆఫ్ స్టెయిన్డ్ గ్లాస్, గ్లాస్ అనేది వాడేవాళ్ళు, గ్లాస్ మీద వీళ్ళు పెయింటింగ్స్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు బైబిల్లో ఉండేటటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్టోగ్రాఫిక్గా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అండ్ ఫ్లయింగ్ బట్రసెస్,
చూడండి అన్న, మీకు పిక్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పాను. ఇదిగోండి ఇదిగోండి, ఇది ఫ్లయింగ్ బట్టర్సెస్, ఇవి అదేనా మీకు కనిపిస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను. టాల్ స్పైర్స్ అండ్ బెల్ టవర్స్ విచ్ వర్ విజిబుల్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ వర్ యాడెడ్ టు ద చర్చ్. టాల్ టాల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చర్చెస్ కి యాడ్ కూడా చేయడం అనేది జరిగింది. సో దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు అక్కడ చర్చ్ ఉంది అని చెప్పి పోల్చుకోవడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఇస్ ద చర్చ్ ఆఫ్ నోట్రేడేమ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ లో ఉండే నోట్రేడేమ్ చర్చ్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ గోథిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. చాలా చాలా ఇంపార్టెంట్. గోథిక్ లేదా గోథిక్ స్టైల్ అంటారు. విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ త్రూ సెవెరల్ డికేడ్స్ ఇన్ ద 12th అండ్ 13th సెంచురీస్. సో 12th 13th సెంచురీస్ మధ్య భాగాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్యారిస్ లో ఉన్నటువంటి నోట్రేడేమ్ అనేటటువంటి చర్చ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. డీటెయిల్డ్గా మీకు ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో, ఈ చాప్టర్ ఏదైతే ఉంటుందో అది అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరొకసారి మనం టకటక రివిజన్ చేసేద్దామా ఏం చెప్పుకున్నామా ఈ చాప్టర్లో అని జాగ్రత్తగా వినండి. సో 5th చాప్టర్లో రూలర్స్ అండ్ బిల్డింగ్స్లో మనం ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ కుతుబ్ మినార్ యొక్క బాల్కనీ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, కుతుబ్ మినార్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాము. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో కుతుబ్ మినార్ అనేటటువంటిది ఎన్ని స్టోరీస్ బిల్డింగ్ అని చెప్పుకున్నాము, 5-story బిల్డింగ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 5 అంతస్తుల భవనం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రైట్, సో ఫస్ట్ బాల్కనీలో మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ అప్ టు 1st story వరకు కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేస్తే 1st floor వరకు, రెస్ట్ ఆఫ్ దెమ్ ఏవైతే ఉన్నాయో 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో అవి ఇల్తుత్మిష్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మాట్లాడుకున్నాం. కుతుబుద్దీన్ అండ్ ఐబక్ అండ్ ఇల్తుత్మిష్ ఇద్దరు ఎవరు, స్లేవర్ మామ్లుక్ డినాస్టిక్ చెందినటువంటి వాళ్ళు అని మనం మాట్లాడుకున్నాం. అండ్ తర్వాత లైట్నింగ్స్ అండ్ ఎర్త్క్వేక్స్ లో పాడైతే వీటిని అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు ఫిరోజ్ షా తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఆయన, అండ్ దాంతోపాటు ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళు మరమ్మత్తులు చేయించారు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. నో దే వాళ్ళు రిపేర్ చేయించారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సో దీస్ ఈ టైంలో 8th medieval times లో 8th నుంచి 18th century మధ్య భాగంలో దేర్ వర్ 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఫోర్ట్స్, ప్యాలసెస్, ఇంపీరియల్ బిల్డింగ్స్ అని చెప్పి అంటాం. ఫోర్ట్స్, ప్యాలసెస్, గార్డెన్ రెసిడెన్సెస్, టామ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఏంటి, టెంపుల్స్, అండ్ దాంతోపాటు మాస్క్స్, మసీదులు, అండ్ దాంతోపాటు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం, బజార్స్ ఏవైతే ఉన్నాయో బజార్స్, ట్యాంక్స్, వెల్స్, అండ్ దాంతోపాటు క్యారవాన్ సెరైస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, వీటన్నింటి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ సమ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మర్చెంట్స్ కూడా చేసేవాళ్ళు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్స్లో సుపీరియర్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాళ్ళు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యత ఏదైతే ఉంటుందో దాన్ని వాడేవాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఎక్కువగా కనిపించేటటువంటి బిల్డింగ్స్లో ఆర్చ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆర్చ్ ఎలా ఉంటుందో కూడా నేను అక్కడ డ్రా చేసి చూపించాను. మనకు ఎన్సీఆర్టీలో పిక్ ఏదైతే ఉంటుందో అది కూడా నేను చూపించడం అనేది జరిగింది. ఆర్చ్ అనేది ఇలా ఉండడం అనేది జరుగుతుంది, గుర్తుందా? మనం దాని గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆగ్రా ఫోర్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆగ్రా ఫోర్ట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే అక్బర్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పుకున్నాం. చాలా మంది ఆగ్రా ఫోర్ట్ కన్స్ట్రక్షన్లో చాలా మంది శ్రమదానం చేశారని చెప్పి కూడా మనం, చాలా మంది పనిచేశారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 7th and 10th centuries మధ్యలో మనకు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్గా ఉండేవి. అండ్ దే యూజ్ టు ఫాలో ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్, దట్ ఈజ్ ట్రెబియేట్ స్టైల్ లేదా కార్బెల్డ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అయ్యేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, తర్వాత టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 11th century తర్వాత టెంపుల్స్, దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. టెంపుల్స్లో మెయిన్ డీటీ పెట్టేటటువంటి ఇదేదైతే ఉంటుందో గర్భగృహ అంటారని చెప్పుకున్నాం. టెంపుల్కి గర్భగృహ ఉంటుంది, దాంతోపాటు మహామండప కూడా ఉంటుంది, వేర్ డ్యాన్సింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేసేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, ఖజురహో కాంప్లెక్స్లో రాయల్ టెంపుల్స్ కూడా ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా?
మనం వాటిని కూడా మాట్లాడుకున్నాం. టెంపుల్స్ యూస్ టు హ్యావ్ యునో వెరీ కార్వ్డ్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ మనం రాజరాజ మనం శిఖరా కూడా ఉంటుంది టెంపుల్స్కి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. తంజావూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వరి టెంపుల్ ఏదైతే ఉంటుందో, రాజరాజ చోళ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్, దానికి హయ్యెస్ట్ టాలెస్ట్ శిఖరా అనేది ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 90 టన్ స్టోన్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని చెప్పుకున్నాం. దాని కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరిపారు, చారుపల్లం అనేటటువంటి విలేజ్ ఆఫ్ ద ఇంక్లైన్, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, మీకు గుర్తొస్తుందనే అనుకుంటున్నాను. రైట్. అండ్ ఎవ్రీ ఆర్చ్ ఏదైతే ఉంటుందో ఆర్చ్కి ఒక కీ స్టోన్ ఉంటుందని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, చాలా ఇంపార్టెంట్. కీ స్టోన్ ఏం చేస్తుంది, సో పైన సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇది కంప్లీట్గా వెయిట్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేవి వాడతారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఒకటి నో ది సూపర్ స్ట్రక్చర్, ఇది కీ స్టోన్ ఒకటి వాడతారు. రెండవది ఏంటి అంటే లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో లైమ్ స్టోన్ వాడడం అనేది జరుగుతుంది అని మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. లైమ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాడతారని మనం మాట్లాడుకున్నాం. హై క్వాలిటీ సిమెంట్ దాన్ని స్టోన్ చిప్స్తో కలిపి చేస్తే అది కాంక్రీట్ అవుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, మాస్క్స్ అండ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రోలర్స్ ఎందుకు టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, వై, ఎందుకు వాళ్ళ పవర్ ఏదైతే ఉంటుందో పవర్, అండ్ దాంతోపాటు వాళ్ళ తాలూకా వెల్త్ ఏదైతే ఉంటుందో వెల్త్, వాళ్ళ తాలూకా ప్రైడ్ ఏదైతే ఉంటుందో చూపించుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, అండ్ కింగ్స్ వాళ్ళని వాళ్ళు గాడ్స్గా చూపించుకోవడానికి కూడా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాము. రైట్. అందుకే అదర్ కింగ్స్ ఎప్పుడైనా అటాక్ చేసేటప్పుడు టెంపుల్స్ లేదా మాస్క్స్ మీద అటాక్ చేసేవాళ్ళు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా అటాక్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, ఆ వ్యక్తి యొక్క ప్రైడ్, ఆ వ్యక్తి యొక్క పవర్, ఆ వ్యక్తి యొక్క వెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను డిస్ట్రాయ్ చేశాను అని చెప్పుకోవడానికి అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు వాటర్ కోసం ట్యాంక్స్, వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవడం అనేది, హర్మీందర్ సాహిబ్కి ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం ఇస్తూ ఇవ్వడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు గార్డెన్స్ అనేవి మొఘల్ ఆర్కిటెక్చర్లో వెరీ ఇంపార్టెంట్ ఫామ్ అని చెప్పి, వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం. ఏ గార్డెన్స్ అవి అంటే మనం ఏం మాట్లాడుకున్నాం, చహర్బాగ్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. చహర్బాగ్ గార్డెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, దాంతోపాటు మనకి షాజహాన్ టైంలో ఈ చహర్బాగ్ గార్డెన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎలా ఉండేవి, రివర్ ఫ్రంట్ చహర్బాగ్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఇది చేసేవాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. బాబర్కి ఎంత ఆటోబయోగ్రఫీలో ఈ గార్డెన్స్ గురించి ఎలా చెప్పారు, హుమయూన్టామ్ రెడ్ శాండ్ స్టోన్తో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు మనం ఈ తాలూకు హుమయూన్ టాంబ్ ఏదైతే ఉంటుందో అది ఏ స్టైల్లో ఉంది అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హస్త్ బిషిత్ స్టైల్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది, గుర్తుందా, హస్త్ బిషిత్. సో దీన్నే ఇంకొకటి ఏమంటారు, 8 పారడైజెస్ అని కూడా అండం అనేది జరుగుతుంది అని కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. రైట్. అండ్ సెరిమోనియల్ హాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, వాటిని ఏమనేవాళ్ళని చెప్పుకున్నాం, దివాన్యీ ఖాస్ ఓయామ్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సెరిమోనియల్ హాల్స్ 40 పిల్లర్డ్ హాల్స్ ఉండేవి, నో చిహిల్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అని మాట్లాడుకున్నాం, ప్రజలు ఎక్కువగా అక్కడికి వచ్చేవాళ్ళు అని మాట్లాడుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ స్టైల్ ఇదేంటి ఎలిమెంట్, పియాత్రా దురా ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వాడేవాళ్ళు అని చెప్పి చెప్పుకున్నాం. పియాత్రా దురా అంటే కలర్డ్ హార్డ్ స్టోన్స్ ప్లేస్డ్ ఇన్ డిప్రెషన్స్ కార్వ్డ్ ఇన్ టు మార్బుల్ ఆర్ శాండ్ స్టోన్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ అండ్ ఆర్నేట్ ప్యాటర్న్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ తాజ్ మహల్ యొక్క ఇదేదైతే ఉంటుందో ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. అండ్ షాజహాన్ నిర్మించినటువంటి ఢిల్లీలో నిర్మించినటువంటి షాజహానాబాద్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఒక ఆర్కిటెక్చరల్ ఇదేదైతే ఉంటుందో ఒక ఆర్కిటెక్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వేరే ఆర్కిటెక్చరల్ అసెట్స్ మీద ఎలా పడింది, బెంగాల్ ఆర్కిటెక్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొఘల్ ఆర్కిటెక్చర్ మీద ఎలా పడింది, అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్. ముఖ్యంగా మధురాలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్స్ మీద మనం ఏం చూడడం అనేది జరిగింది, మనం మధురాలో గోవింద దేవ టెంపుల్లో మనం మొఘల్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రభావం కూడా మనం చూడడం అనేది జరిగింది. విజయనగర వాళ్ళ మీద, విజయనగర కన్స్ట్రక్షన్స్ మీద బీజాపూర్ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ
వాళ్ళ తాలూకు ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడింది అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు బెంగాల్ వాళ్ళు బంగ్లాడోమ్ ఏదైతే ఉంటుందో దాని మొఘల్స్ ఎలాగ తమ కన్స్ట్రక్షన్స్ లో వాడడం అనేది జరిగింది, ఎలా ఇన్కార్పొరేట్ చేశారని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్. సో డీటెయిల్డ్ గా ప్రతి చాప్టర్ ను కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేస్తున్నాను, మీకు రివిజన్ కూడా నేను చేస్తున్నాను, మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుందనే అనుకుంటున్నాను. సో ఫాలో అవుతూ ఉండండి, జాగ్రత్తగా నోట్ మేకింగ్ కూడా చక్కగా చేసుకోండి క్లాస్లోనే. టకటక నోట్ మేకింగ్, రివిజన్ ఫ్రెండ్లీ నోట్ మేకింగ్ చేసుకుంటే మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. నన్ను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను. బాయ్ అమ్మా.